ఉంది, చెవి కండిషన్లో ఉంది, కానీ మీ మనస్సు బాగులేదనుకోండి, మీ మనస్సులో ఏదో బెంగో ఏదో ఉందనుకోండి, అప్పుడు కూడా ఆ సుఖం మీకు దొరకదు. కాబట్టి ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేసిన సుఖం మీకు లభించాలి అంటే బయట మ్యూజిక్ బాగుండాలి, మీ చెవి కండిషన్లో ఉండాలి, మీ మనస్సు బాగుండాలి. దీన్ని ఎలా పోల్చారంటే గుర్రం మీద స్వారీ చేయాలంటే మూడు గుర్రాలు పక్క పక్కన నిలబడి ఉంటాయి, వాటి మీద ఈ జీను వేసి, జీన్ అంటారు కదండి శాడిల్, అది వేసి ఒకేసారి ఆ మూడు గుర్రాల మీద ఎక్కి స్వారీ చేయటం అది ఎంత కష్టమో. ఎందుకంటే ఓ గుర్రం ఎట్టుకుంటుంది, ఇంకో గుర్రం అట్టుకుంటుంది, ఎటు కాకుండా వీడు కింద పడతాడు, అది ఎంత కష్టమో. ఆ విధంగా ఈ బాహ్యమునందుండేటువంటి భోగముల ద్వారా లభించే సుఖాన్ని సంపాదించటంలో అంత కష్టము ఉన్నది. ఇప్పుడు లడ్డు అంటే మీకు చాలా ఇష్టం అనుకోండి, లడ్డు దొరకాలి, ముందు ఎక్కడికో షాప్కి వెళ్ళి కొనుక్కురావాలి, అది నాలుక చేదుగా ఉందనుకోండి జ్వరం వచ్చే ఎందుకు ఉపయోగం, నాలుక జ్వరం లేకుండా మనిషి ఆరోగ్యంగా ఉండి నాలుక ఆ రుచిని ఆస్వాదించే స్థితిలో ఉండాలి. మూడు, మీరు ఏ చెడ్డ వార్త వినకుండా ఉండాలి. మీరు చెడ్డ వార్త విన్నారనుకోండి మనస్సు అంతా అల్లకల్లోలం అయిపోతే అప్పుడు కూర్చొని తిరగలుగుతారా, తినవచ్చు. కాబట్టి మూడు పరిస్థితులు, బాహ్యమునందు ఉండే వస్తువు, ఇంద్రియము, మనస్సు, మూడు కనుక కరెక్ట్గా ఒకే లైన్లో ఉండి మూడు సహకరించినప్పుడు మనకి సుఖం లభిస్తుంది. ఆ సుఖం కూడా ఎక్కడి నుంచి వస్తుంది, బాహ్యమునందు ఉండే వస్తువు నుంచి రాదు, ఇంద్రియం నుంచి రాదు, మనస్సు నుంచి రాదు, ఆత్మస్వరూపం నుంచే వస్తుంది. ఆ వచ్చినప్పుడు కూడా ఆత్మస్వరూపం నుంచే వస్తుంది. ఇది ఇంద్రియ భోగముల వల్ల వచ్చే సుఖం. దీంట్లో ఇప్పుడు ఆత్యంతికం సుఖం చెప్పాలి మీకు, ఆత్యంతిక సుఖాన్ని, సుఖం ఆత్యంతికం, ఈ ఇంద్రియ భోగాల వల్ల వచ్చే సుఖము అది ఆత్యంతిక సుఖము కాదు. మనం ఆత్యంతిక సుఖం కోసం మనం సాధన చేసుకోవాలి అనే అభిప్రాయం, దానికోసం ఈ బిల్డప్ అంతా కూడా. కాబట్టి ఇంద్రియ భోగముల వల్ల వచ్చే సుఖంలో ఇటువంటి పరాధీనత ఉండటం, తర్వాత మూడు పరిస్థితులు కలిసి రాకపోతే ఆ సుఖం లభించకపోవటం, ఇటువంటి దోషాలు ఉన్నాయి. తర్వాత ఇంకా ఆ సుఖంలో ఇంకా ఉండే దోషాలు ఏమిటంటే ఆ సుఖము అల్టిమేట్గా దుఃఖాన్ని మిగులుస్తుంది. మీకు ఏ మోతాదులో సుఖం లభిస్తుందో అదే మోతాదులో మీకు దుఃఖము కూడా లభించి తీరుతుంది. అది 50-50, ఆ బేరము అది సరైన బేరం కాదు, లాభదాయకమైన బేరం కాదు, చాలా నష్టం కలిగించే బేరం. ఎందుకంటే ఇది ఎలా ఉందంటే మీకు కడుపు నిండా భోజనం పెడతాను, ఆ పెట్టిన భోజనం అరిగిపోయేదాకా నువ్వు తర్వాత 6 గంటల సేపు పని చేయాలి అంటే వీడు కష్టపడి కడుపు నిండా భోజనం చేసి మళ్ళీ 6 గంటలు పని చేసిన తర్వాత వీడికి ఏం మిగిలింది, అల్టిమేట్గా ఏం మిగిలింది, ఆ సుఖానికి ఆ దుఃఖానికి ఈక్వల్ అయిపోలేదు. ఓ సామెత ఒకటి ఉంది, అంటే నది ఒడ్డున, ఈ సామెత అర్థం అవుతుంది, లంక మేత ఏటి ఈత అని ఒక సామెత ఒకటి, అంటే వీడేం చేస్తాడు ఏరు దాటి వెళ్ళి, ఏరు దాటిని ఇది దాటి లంకలోకి వెళ్తాడు, ఆ లంకలో పళ్ళు బాగా లభిస్తాయి, ఆ పళ్ళు తింటాడు, మళ్ళీ ఏరు ఈదుకుని ఇటు వస్తాడు, ఈ ఏరు ఈదుకు వెళ్ళి ఏరు ఈదుకు వచ్చేయడానికి పడ్డ శ్రమకి ఆ పళ్ళు తినడానికి సరిపడింది. ఇంకా వీడికి అల్టిమేట్గా వీడికి మిగిలింది ఏముంది. ఆ విధంగా ఇంద్రియ భోగముల వద్దకు వచ్చేప్పటికీ సుఖం ఉంది, కానీ ఆ సుఖాన్ని పొందడంలో ఏమీ లాభం లేదు. ఎందుకంటే ఆ సుఖాన్ని పొందటానికి చాలా కష్టపడాలి, అది ఎంతో కష్టపడితే కానీ దొరకదు. ఈ మూడు పరిస్థితులు ఒకే సమయంలో అనుకూలించినప్పుడే ఆ సుఖం లభిస్తుంది. ఆ సుఖం మీకు ఏ మోతాదులో లభిస్తుందో అదే మోతాదులో పక్కనే దుఃఖము దాగి ఉంటుంది, ఆ దుఃఖము కూడా అనుభవించి తీరాలి. సుఖం అనుభవిస్తే సరిపడదు, దుఃఖాన్ని కూడా అనుభవించి తీరాలి. ఈ మూడు చెప్పిన తర్వాత ఇంకొక పాయింట్, ఆ లభించిన సుఖం కూడా లభించినప్పుడు అది కూడా మీ ఆత్మస్వరూపం నుంచి వచ్చినటువంటి సుఖమే. ఏమండి, ఈ సుఖము మన స్వరూపం నుంచే వచ్చి మాట అయితే ఈ బాహ్య వస్తువు మీద ఆధారపడ్డవెందుకు, ఈ ఇంద్రియం మీద ఆధారపడ్డవెందుకు, ఈ మనస్సు మీద ఆధారపడ్డవెందుకు, పైగా
సుఖం అనుభవించినప్పుడల్లా సరిగ్గా మళ్ళీ అదే మోతాదులో దుఃఖం కూడా అనుభవించడం ఎందుకు? ఈ పరాధీనత ఏమీ లేకుండా, అంటే ఇంద్రియంతో సంబంధం లేకుండా, బాహ్య వస్తువుతో సంబంధం లేకుండా సుఖం అనుభవించినప్పుడల్లా దుఃఖాన్ని అనుభవించి తీరాలి అనేటువంటి ఏదో పన్ను కట్టినట్టుగా, ట్యాక్స్ లాగా, ఆ దుఃఖానుభవంతో సంబంధం లేకుండా మనలోనే ఉన్నటువంటి ఆ ఆత్మసుఖము మనకి లభించి ఉపాయం ఉన్నదా? ఉంది. అలాంటి సుఖానికి ఆత్యంతిక సుఖము అని అంటారు. ఆత్యంతికం సుఖం. ఈ ఆత్యంతిక సుఖం యొక్క లక్షణం ఏమిటంటే బాహ్యమునందుండే భోగముల యొక్క సంబంధం ఏమి ఉండదు దీనికి. ఇంద్రియము ఆ భోగము కలుసుకుంటే లభిస్తుంది అనే ప్రసక్తి లేదు. ఈ సుఖం అనుభవించినప్పుడల్లా దుఃఖం అనుభవించాలనే సమస్య లేదు. బాహ్యమునందుండే సుఖం ఆరంభమై అంతమవుతుంది. ఎందుకంటే ఇంద్రియానికి విషయానికి మధ్య నుండే కాంటాక్ట్ కొంతసేపే ఉండగలుగుతుంది. మీకు సినిమా మీరు ఎంజాయ్ చేశారనుకోండి, ఎంతసేపు ఎంజాయ్ చేస్తారు? గంట, గంటన్నర, 2 గంటలు, లేదా 3 గంటలు, అంతేనా? లేకపోతే 4 గంటలు ఎంజాయ్ చేస్తాం. అది అద్భుతమైన సినిమా అయితే మీరు లేని ఓపిక తెచ్చుకుని 3 గంటలు ఎంజాయ్ చేయగలుగుతారు. అంతకంటే ఒక్క క్షణం కూడా ఎంజాయ్ చేయగలరు. ఫస్ట్ క్లాస్ బఫే దావత్తుంటే మీరు ఏదో ఎంత కష్టపడ్డా మళ్ళీ ఈ ఛాన్స్ దొరుకుతుందో దొరకదో అని ఎంత కష్టపడ్డా ఒక 1.25 గంటలో 20 నిమిషాలో ఎంజాయ్ చేయగలుగుతారు. అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేయగలరు. ఒక మంచి ఖరీదైన నగ పెట్టుకుంటే ఈ నగ పెట్టుకున్న ఆనందం ఎంతసేపు ఉంటుంది? 5 నిమిషాలు ఉంటుందా, అరగంట ఉంటుందా, గంట ఉంటుందా? అక్కడతో రా. ఆ తర్వాత ఈ నగ పోతుందేమో అనే బెంగ మిగులుతుంది. కాబట్టి బాహ్య వస్తువు నుంచి లభించే సుఖము అలా ఆరంభమవుతుంది, ఇలా అంతమవుతుంది. ఈ హృదయంలో నా స్వరూపమే అయి ఉన్న సుఖము అది ఎప్పుడూ అంతమయ్యేది కాదు. కనుక అంతము కానిది ఆత్యంతికం, అంతమునకు అతీతమైనది ఆత్యంతికం సుఖం. దీన్ని ఆత్మసుఖము అని అంటారు. బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. ఇది ఈ సుఖాన్ని, ఆత్మసుఖాన్ని పొందే సందర్భంలో బాహ్య వస్తువులతో సంబంధం లేదు, అవి వాటితోటి సంబంధం లేకుండా లభిస్తుంది. ఎప్పుడైతే మీరు బాహ్య వస్తువులతో సంబంధం లేదన్నారో ఇంద్రియముతో కూడా సంబంధం లేదు, ఇంద్రియాన్ని కూడా పక్కన పెట్టారు. అతీంద్రియం. ఇక మనస్సు ఉంది, 3 ఉన్నాయని చెప్పాను చూడండి, 3 ఉన్నాయని చెప్పాను. ఈ 3 ఏమిటి? మనస్సు, ఇంద్రియము, వస్తువు, భోగం, భోగ వస్తువు 3 ఉన్నాయి. ఈ మనస్సు ఇంద్రియం ద్వారా భోగ వస్తువుని ఆస్వాదించినప్పుడు విషయ సుఖము కలుగుతుంది. ఆ కలిగినప్పుడు కూడా హృదయం నుంచే వస్తుంది. ఏమండి, అలా కాకుండా ఈ భోగాన్ని తీసిపారేయండి, ఈ ఇంద్రియాన్ని తీసిపారేయండి. అంటే కన్ను మూసి కూర్చున్నారు మీరు, కన్ను తెరిచి చూసి ఆనందించేది ఏం లేదు. ఇంకా కన్ను మూసి కూర్చున్నారు, ధ్యానం, ఇంద్రియం క్లోజ్, ఇంకా మనస్సు ఉంది. ఈ మనస్సుకి 2 ప్రవాహాలు ఉంటాయి. వెళ్తే బయటికి సంసారంలోకి వెళ్తుంది, లేకపోతే లోపలికి ఆత్మస్వరూపంలోకి వెళ్తుంది. 2 ప్రవాహం ఇటు వెళ్తుంది, అటు వెళ్తుంది. ఇప్పుడు నీళ్లున్నాయి, టబ్బు నిండా నీళ్లున్నాయి. ఈ నీళ్ళని పంపు పెట్టి పైకి తోడితే పైకి ట్యాంకులో, లేదా ఆ పని చేయకుండా టబ్బుకి చిల్లులు ఉంటే నేల పాలైపోతుంది, అంతే. అదేవిధంగా మనస్సు అనేది ఒక శక్తి. ఈ శక్తి ఇంద్రియం ద్వారా భోగాల్లోకి వెళ్ళిపోతే ప్రపంచమంతా కూడా భోగాల వెంట పరుగులు తీస్తూ ఈ ప్రపంచంలో ఆ మనశ్శక్తి అంతా కూడా చెల్లా చెదరుగా అయిపోతుంది. లేదా మీరు ఇంద్రియాన్ని ఎప్పుడైతే బంద్ పెట్టారో, అంటే భోగ వస్తువు ఎందు ఆసక్తి ఉండకూడదు. భోగ వస్తువు ఎందు ఆసక్తి ఉందనుకోండి, ఇంద్రియాన్ని మీరు బంద్ పెట్టలే. ఇప్పుడు ఆ సినిమా నాకు చాలా ఇష్టము అని మీరు అన్నారనుకోండి, ఇంద్రియాన్ని బంద్ ఎలా పెడతారు? మీరు ఆ సినిమా హాల్ దగ్గరికి వెళ్ళిపోయి టికెట్ కొనేసుకుని అక్కడ కూర్చుని చూస్తారు, కానీ ఇంద్రియాన్ని బంద్ పెట్టి ఇంట్లో కూర్చుంటారా? కూర్చో. కాబట్టి ఆసక్తి అనేది ఉండనే రాదు. పూర్ణమైన వైరాగ్యం ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఆత్యంతిక సుఖము అనే పరిస్థితి అనుకూలిస్తుంది, లేకపోతే అనుకూలించదు.
కాబట్టి బయట ఏ భోగం అయితే కలదో దాని ఎందు ఆసక్తి లేదు. దాని ఎందు ఎప్పుడైతే ఆసక్తి లేదో ఈ ఇంద్రియము వెళ్ళి దాంతో కాంటాక్ట్లోకి రావాలి అనే సమస్య లేదు. తీసిపారేంటంటే ఇంద్రియం అలా పక్కన పడి ఉంటుంది. ఎందుకంటే సుఖాన్ని కావాలని కోరేది ఇంద్రియం కాదు, సినిమా చూడాలనే కోరేది మన కన్ను కాదు. కన్ను కాదు, కన్నుకి సినిమా కన్ను అలసిపోతుంది నిజాన్ని. కన్ను ఏముంటుందంటే మండుతున్నాయి బాబు ఇంకా ఆపి సినిమా ఉంటుంది పైగా కన్ను. కాబట్టి కన్ను కోరదు, నేను కోరతాను. కన్ను వెనకాల నుండి చూసేవాడిని నేను, నేను కోరుతున్నాను. నేను ఎందుకు కోరుతున్నాను? ఒక భ్రమచేత, సుఖం దానివల్ల వస్తుందేమో అనే భ్రమచేత కోరుతున్నాను. ఎప్పుడైతే నేను వైరాగ్యాన్ని సంపాదించుకుని ఆ భ్రమని అధిగమిస్తానో అప్పుడు ఆ ఇంద్రియం ద్వారా బయట నుండేటువంటి భోగాన్ని అనుభవించాలి అనేటువంటి భోగాసక్తి ఎప్పుడైతే లేదో ఇక ఆ మనస్సు బయటికి ప్రవహించడం లేదు, అది తన స్వరూపం వైపు ప్రవహిస్తుంది. అదే ఆత్మ చైతన్యము, ఆ ఎరుక వైపు, ఆ సచ్చిదాత్మ వైపు ఆ మనస్సు ప్రవహిస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇలా చూస్తున్నా, ఇక్కడ ఘటము లేదా ఒక వస్తువు ఉన్నది, ఇంకో ఘటము ఉన్నది, ఈ ఘటాన్ని చూస్తున్నా. ఇప్పుడు మనస్సు బయటికి ప్రవహించింది అని అర్థం. ఈ ఘటాన్ని చూసి సంతోషపడుతున్నా, ఇది నాది అని సంతోషపడుతున్నా, దాన్ని ఆసక్తి అంటారు. ఇప్పుడు దీని మీద నాకు ఆసక్తి లేదు, నో ఆసక్తి. ఆసక్తి ఎప్పుడైతే లేదో, దాని మీద ఇంట్రెస్ట్ ఎప్పుడైతే లేదో, కళ్ళు మూసుకున్నాను. ఇప్పుడు ఇంక ఇది పోయింది అవతల. ఇప్పుడు మన కళ్ళు మూసుకుని మళ్ళీ దాని గురించి ఆలోచిస్తే కూడా మనసు దాని మీద ఉన్నట్టే లెక్క. అలా కాకుండా దాని మీద ఆసక్తి ఎప్పుడైతే లేదో కళ్ళు మూసుకున్నాను, ఇంకా మనస్సు బయటకు వెళ్ళడం మానేసింది. ఇప్పుడు ఈ మనస్సు ఏం చేస్తుంది? బయటికి వెళ్ళటం లేదు అంటే అర్థం ఏంటో తెలుసునండి, మనస్సులో చలనము లేదు, మనస్సులో ఆందోళన అలజడి కల్లోలము లేదు. అటువంటి మనస్సు తన స్వరూపమైన ఆత్మ చైతన్యంలో నిలిచి ఉంటుంది. ఇంతకుముందు చూసాం మనం, ఈ క్లాస్ అంతా అయింది, మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నా. అప్పుడు ఆ మనస్సుకి ఆ ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి ఒకనొక ఆనందము దానికి లభిస్తుంది. ఆ మాట కూడా నేను క్రితం క్లాస్లో చెప్పాను, తుష్యతి అని చెప్పాను. ఆ ఆనందము అది ఎవరికి లభించింది? ఆ మనస్సుకి లభించింది. ఎప్పుడు లభించింది? మనస్సు బయటికి పరుగులు తీస్తున్నంతసేపు ఆ లోపల ఆత్మరూపంగా ఉండే సుఖము లభించకుండగా అలా కప్పివేయబడే ఉంటుంది, అలాగే ఉంటుంది. అది ఎక్కడికి పోదో అలాగే ఉంటుంది, కానీ మనకి లభించదు. కానీ ఎప్పుడైతే మనస్సు బయటికి పరుగులు తీయటం మానేసి తన స్వరూపంలో తాను నిలిచి ఉందో, అప్పుడు ఆ మనస్సుకి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆత్మానందము దానికి అనుభవానికి వస్తుంది. దాన్ని బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అని అంటారు. అర్థమైంది కదండి? కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి మీకు చెప్తున్నా, మనస్సు ఉంది, మనస్సుకి వెనుకాల ఆత్మానందము గలదు, మనస్సుకి ఎదురుకుండా ఏమున్నది? ఇంద్రియము భోగము ఉన్నది. ఈ ఇంద్రియంలోకి ఈ భోగంలోకి వెళ్తే కలిగేటువంటి సుఖం ఓపెసరంత అది పరాధీనంగా ఉంటుంది, అది ఆరంభమై అంతమవుతుంది, దాంతోపాటుగా దుఃఖం కూడా తప్పదు. దీని ఎందు మీరు విరక్తులై ఈ ఇంద్రియ సుఖాన్ని పక్కన పెట్టేస్తే ఇంద్రియం అలా స్తబ్దుగా పడి ఉంటుంది. ఇప్పుడు ఇంద్రియం చేయాల్సిందేమీ లేదు, ఈ మనస్సు తన మూలంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంలో విలీనమై ఆత్మానందాన్ని పొందుతుంది. ఈ ఆత్మానందం ఏదైతే కలదో ఇది ఆత్యంతికం సుఖం, ఆత్యంతికమైన ఆనందం. ఏమిటి ఆత్యంతికము అంటే? దీనికి బాహ్యము నుండే భోగ వస్తువు మీద ఆధారపడి ఉండాలి అనే ప్రసక్తి లేదు, ఇంద్రియము యొక్క బాగోగులు మీద ఆధారపడి ఉండాలి అనే ప్రసక్తి లేదు. ఇప్పుడు కూడా మీకు ఇంద్రియ సుఖం అనేది ఇంద్రియం పటువుగా ఉన్నప్పుడే లభిస్తుంది. ఇంద్రియ పాటవము అంటారు, ఆ ఇంద్రియం పటువుగా ఉన్నప్పుడే లభిస్తుంది. మ్యూజిక్లో ఉండే సుఖం చెవుడు వచ్చే వరకే లభిస్తుంది, చెవుడు వచ్చేసింది ఇంకా మ్యూజిక్లో సుఖం లేదు. అలాగే నాలుక ద్వారా వచ్చే సుఖం కూడా లోపల జఠరాగ్ని బలంగా ఉన్నంతవరకే లభిస్తుంది. కొంచెం వయస్సు వచ్చేప్పటికీ ఇంకా నాలుకతో వచ్చే సుఖం తగ్గిపోతుంది. ఆ విధంగా అన్ని ఇంద్రియముల సుఖములు కూడా అలా కాలక్రమంలో వాటి శక్తి తగ్గిపోయి మీకు ఆ సుఖానుభవం లేకుండా పోతుంది. అంచేతనే వీడు నేను అప్పుడు అంత అనుభవించాను, ఇప్పుడు ఇంత అనుభవించాను అని నెమరు వేసుకుని దుఃఖపడుతూ బతుకుతున్నాను.
ఎందుకంటే ఇప్పుడు లేకుండా పోయిందే నాకు అని దుఃఖపడుతూ పోతుంది. ఇప్పుడు వృద్ధాశ్రమం వెళ్ళారనుకోండి, వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండొచ్చు? ఆత్మానందంతో పూర్ణ ఆనందంతో ఉండొచ్చు వాళ్ళు, కానీ అలా ఉండరు. బయటికి వెళ్ళి ఆ ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి సుఖాలను అనుభవించే ఛాన్స్ లేకపోయిందే అని దుఃఖపడుతూ జీవిస్తూ ఉంటాం. లేకపోతే నిజంగా ఆత్మానందాన్ని పొందగలిగితే మరి గొప్ప ఛాన్సే అది, నిజంగా చాలా గొప్ప ఛాన్స్. ఎందుకంటే పిల్ల పిచ్చి గోల ఏమి ఉండదు, వాడెవడో రెండు మెతుకులు వండి పెడతాడు, అది తినేసి హాయిగా రామరామాన్ని జపం చేసుకుంటూ విశ్రాంతిగా ఉండదగ్గమాట. కానీ వీళ్ళు ఎవరైనా ఈ టీవీ వాళ్ళు వాళ్ళు వెళ్తూ ఉంటారు, వెళ్ళి మీరు ఇక్కడ ఎలా ఉన్నారంటే ఏముంటామండి, మా కొడుకులు మమ్మల్ని చూడలేదు, మా కూతుళ్ళు మమ్మల్ని చూడలేదు అని చెప్తారు. అంటే ఒక అసంతృప్తితో ఉన్నారు అని మనకు తెలిసిపోతుంది. తర్వాత మాకు ఇక్కడేమో ఇక్కడ భోజనం, అది ఏం భోజనాలు అండి, వారానికి ఒకసారి పెడతాడు చిన్న పిసరంత స్వీటు అని దాని మీద కూడా కంప్లైంట్ ఉంటుంది. సరిగ్గా ఉండవు, కూరలు తక్కువ ఉంటాయి, ఏదో ఉంటుంది. అంటే ఇంద్రియాల ద్వారా సుఖం రావాలి అనే బతుకును చూసారా, ఆ బతుకు అది దుఃఖపు బ్రతుకే తప్ప దాంట్లో సారం ఉండదు, నిస్సారమైపోతుంది ఆ బ్రతుకు. ఆత్మానందాన్ని మీరు ఎప్పుడైతే అనుభవానికి తెచ్చుకుంటారో దానికి ఇంద్రియం బలంగా ఉందా లేదా అనే సమస్య ఉంటుంది. బయట భోగ వస్తువులు నిండా సమృద్ధిగా ఉన్నాయా లేదా అనే సమస్య ఉండదు. అంటే పరాధీనత ఎంతలా తగ్గిపోయిందో చూడండి, దాన్నే మోక్షం అంటారు. ఆ ఫ్రీడమ్, ఆ స్వేచ్ఛ వచ్చేస్తుంది, పరాధీనత లేకుండా పోతుంది. తర్వాత ఈ సుఖం ఆరంభమైపోతుంది, కొంతసేపు ఉండి పోతుంది అనే బెంగ ఉండదు. ఎందుకంటే ఆ సుఖం మీకు ఎప్పుడూ ఉంది, అది ఇప్పుడు ఆరంభమయ్యేది కాదు, అంతమయ్యేది కాదు. తర్వాత ఈ సుఖం అనుభవించేది, ఎంత సుఖం అనుభవిస్తామో అంత దుఃఖాన్ని కూడా మనం అనుభవించాలి అనే బెంగ ఉండదు. ఇక్కడ దుఃఖముతోటి సంబంధం లేని సుఖం, అది సుఖం. సుఖం ఆత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం. అంటే ఏమిటనమాట, ఈ బుద్ధిని, బుద్ధి అంటే మనస్సు అని అర్థం, ఇక్కడ ఆ సందర్భంలో బుద్ధి అంటే మనస్సు అని అర్థం. ఈ బుద్ధిని మనము బయట ఇంద్రియముల ద్వారా బయటికి పంపించి సుఖాన్ని సంపాదించాలి అనే ఆలోచన పక్కన పెట్టేసి ఈ బుద్ధిని తన స్వరూపంలో ఉండే సుఖాన్ని తాను పొందాలి అనే వైపు దాన్ని మళ్ళించాలి. ఇది ఎలా ఉందంటే, వాడి ఇంట్లో కూర్చుని ఉన్నాడు, అమ్మగారు చక్కగా ఇడ్లీ ఏదో భోజనం ఏదో తయారు చేసి పెట్టారు. వీడంటాడు నాకు అది వద్దు, నాకు పిజ్జా కావాలి అని ఫోన్ చేసి పిజ్జా తెప్పిస్తున్నాడు. ఆ పిజ్జా రావాలి, అది వీడు తిని అనుభవించాలి. ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లో అమ్మగారు వండినటువంటి మంచి రుచ్యమైన ఆహారం సిద్ధంగా ఉంది అక్కడ, దానికి డబ్బు కట్టక్కర్లేదు, అది స్వంతం. వాడెవడో రావాలని వెయిట్ చేయక్కర్లేదు, వెంటనే వడ్డించమంటే వడ్డిస్తారు. దానికేమో ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఏమీ కట్టక్కర్లేదు. ఈ ఆహారం తింటే తర్వాత కడుపు నొప్పి కూడా రాదు, ఈ పిజ్జా తింటే కడుపు నొప్పి కూడా వస్తుంది. ఏది దీంట్లో సుఖము అంటే స్పష్టంగా మనకు తెలుస్తూనే ఉంది. కానీ సమాజంలో మానవులు ఏది తప్పో దాని వెంటే పరుగులు తీస్తూ ఉంటారు, అది సమాజం యొక్క లక్షణం. అలాంటి ఎందుకు చేస్తారంటే మరి దాని పేరే అజ్ఞానము అని అంటారు. అజ్ఞానం అంటే దాని పేరే అజ్ఞానం. నేను ఓ వార్త చదివి ఎంతో దుఃఖం కలిగింది. ఏంటంటే వార్త, ఓ బావి ఉంది, ఆ బావి పాడిపెడుతుంది, దాంట్లో నీళ్లు లేవు. నీళ్లు లేకపోతే దాంట్లో ఏదో ఉందని తీద్దామని ఒకడు దిగాడు. లోపల ఏవో విషవాయువులు ఉన్నాయి, ఆక్సిజన్ తక్కువగా ఉంది, విషవాయువులు ఉన్నాయి. ఆ గాలి పీల్చి వాడు స్పృహతప్పి పడిపోయాడు. వాడిని చూద్దామని రెండో వాడు దిగాడు, వాడు పడిపోయాడు. వాడిని చూద్దామని మూడో వాడు దిగాడు, వాడు పడిపోయాడు. ముగ్గురు పడిపోయాడు. ఆ విషవాయువులకి ముగ్గురు కూడా ప్రాణాలు పోయాయి. అప్పుడు ఈ ముగ్గురు బతికి బయటికి రావాలి అని రెండు మేకపోతుల్ని బలిచ్చారు. అక్కడ రెండు మేకపోతుల్ని బలిస్తే ఆ దేవుడు వీళ్ళ ముగ్గురిని మళ్ళీ మంచిగా చేసేసి పైకి తీసుకొచ్చేస్తాడు. రెండు మేకపోతుల్ని బలిచ్చారు. ఈ లోపల పోలీసులు వచ్చారు. పోలీసులో లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాళ్ళు అంతా సక్రమం అంతా పూర్తయిన తర్వాత వస్తూ ఉంటారు. ముగ్గురు ఎలాగా ప్రాణాలు పోయాయి కదా, ఇంక వాళ్ళు చేసేది ఏమీ లేదు, ఊరికే తాళ్ళు కట్టి శవాలను పైకి తీయడం తప్ప ఇంక చేయాల్సింది. దానికోసం వాళ్ళు ఎందుకు, వీళ్ళే చేసుకోవచ్చు పని. ఎనీవే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఒక కోడి, ఆరోగ్యంగా ఉన్న కోడిని దాని మెడకి తాడు కట్టి అక్కడికి దింపారు. దింపో రెండు నిమిషాలు అట్టే పెట్టి పైకి తీశారు, అది చచ్చిపోయింది. అంటే టెస్ట్ అన్నమాట, పరీక్ష అన్నమాట. ఏమంటే మీరు లోపల బాగుందో లేదో పరీక్ష చేయడానికి కోడి దింపితే కోడికి కూడా ప్రాణమా కదా,
ఆ కోడిని దింపిన వాడు ఎందుకు దింప, వాడి మెడకి తాడు కట్టి ఎందుకు దింపకూడదు? ఆ కోడిని దింపిన వాడు ఉన్నాడే, వాడి ఆ కోడిని వదిలిపెట్టేసి దానికి ఫ్రీడమ్ ఇచ్చేసి వీడి మెడకి తాడు కట్టి ఎందుకు దింపకూడదు? వీడు స్పృహతోటి పైకి వస్తే లోపల ఆరోగ్యంగా మంచిగా ఉన్నట్టు, స్పృహ తప్పి పైకి వస్తే లోపల విషవాయువులు ఉన్నట్టు తెలుస్తుంది కదా. తర్వాత హాస్పిటల్కి పంపించవచ్చు కదా వీడిని. టెస్ట్ కొరకు ఒక కోడిని అన్యాయంగా అలా చంపేయటం, సరే ఆ కోడిని చంపారు. ఇప్పుడు ఏమిటి సెటిల్ చేశారంటే లోపల విషవాయువులు ఉన్నాయని సెటిల్ చేశారు. ఈ సెటిల్మెంటు అసలు ఆ మొట్టమొదటి వాడు ఉన్నాడు చూసారా, వాడు దిగక ముందే వాడు ఊహ చేయొచ్చు. వాడు కొంచెం బుర్ర ఉన్నవాడైతే వాడే అసలు మనం ఈ గోతులోకి దిగుతున్నాం, అక్కడ ఏమి నీళ్లు ఇవి లేవు, చాలా అధ్వాన్నంగా ఉంది, అక్కడ ఏముందో, ఏమి గ్యాసెస్ ఉన్నాయో, సరిగ్గా ఉందో లేదో అని వాడే కొంచెం ప్రికాషన్స్ తీసుకుని ఒక చిన్న మాస్క్ లాంటిదో లేకపోతే ఏదో కట్టుకుని దిగి, అరే నేను దిగుతున్నాను, పైన ఒకన రెడీగా పెట్టి అక్కడ వాయువు కనుక సరిగ్గా లేకపోతే ఒక్క కేక వేస్తాను గబగబా నన్ను పైకి లాగేయని చెప్పుకుని దిగితే అసలు వాడే సేఫ్గా ఉంటాడు. ఇదంతా ఏమిటి మేకపోతులు, ఏమిటి ఇదంతా అంటే అజ్ఞానం అలాగే ఉంటుంది. ఈ అజ్ఞానం అనేది అది ఎందుకు మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఊళ్ళో వాళ్ళందరూ కలిసి చేశారు ఈ మేకపోతుల బలి. ఊళ్ళో వాళ్ళందరూ తెలివితేటలు అలా ఉన్నాయి, సామూహిక అజ్ఞానం, కలెక్టివ్ ఇగ్నోరెన్స్. కాబట్టి సమాజంలో 1000 మంది ఉన్నారు కాబట్టి జ్ఞానం అని అలా మీరేమనుకోద్దు. సమాజంలో అంటే మానవ సమాజంలో అజ్ఞానమే రాజ్యం వెళ్తూ ఉంటుంది. కాబట్టి సమాజాన్ని చూసి వీళ్ళందరూ ఇలా దారి ఈ దారిలో వెళ్తున్నారు కదా అది కరెక్ట్ అయి ఉంటుందని ఎప్పుడూ అనుకోకూడదు. మహాజనో ఏన గత సపంథాహ, ఎవడో మహాత్ముడు ఉంటాడు, ఒక్కడు ఉంటాడు, ఆ ఒక్క మహాత్ముడు వెళ్ళిన మార్గమే కరెక్ట్ మార్గం, మిగతా 100,000 మంది ఇటు వెళ్తున్నారు ఆ మార్గం తప్పు మార్గమే, అది ఎప్పుడూ దాని లెక్కది. కాబట్టి ఈ బుద్ధిని ఈ భోగముల వైపు ప్రవేశపెట్టడమా లేక ఈ బుద్ధిని తన స్వరూపం వైపు ప్రవేశపెట్టడం? ఈ బుద్ధిని భోగముల వైపు ప్రవేశపెడితే దాన్ని సంసారము అని అంటారు. భోగము రోగము రెండూ ఉంటాయి. భోగము అంటే సుఖము, రోగము అంటే దుఃఖము, సుఖ దుఃఖాలు, దాని పేరే సంసారం. ఈ బుద్ధిని అటు సంసారం వైపు వెళ్లకుండగా నిలువరించి తన స్వరూపంలో నిలబెట్టడం పేరే యోగము. ఆ యోగం వల్ల మనకి లభించే సుఖం ఏదైతే కలదో అది ఏ ఆత్యంతికం సుఖం. సుఖం ఆత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం. ఇక్కడ చిత్రం ఏంటంటే మీకు బాహ్యమును నుండే విషయ భోగము యొక్క సుఖము కూడా బుద్ధిగ్రాహ్యమే, అది బుద్ధిలోనే తెలుస్తుంది. కానీ బుద్ధిలో ఆ సుఖం కలగాలి అంటే భోగ వస్తువు ఇంద్రియము అవి కలిసి రావాలి. అలా కాకుండా ఇంద్రియాన్ని భోగ వస్తువుని తిరస్కరించి ఆ బుద్ధిని మూలంలోకి తీసుకువెళ్తే తన స్వరూపంలోకి తీసుకువెళ్తే లభించేటువంటి ఏ శాంతి గలదో, శాంతి ఆ మాట మీరు పట్టుకోవాలి. ఇప్పుడు బుద్ధి ఇంద్రియం ద్వారా భోగ వస్తువులోకి వెళ్ళింది అనుకోండి, దాని పేరే అశాంతి. ఎందుకంటే ఇంద్రియం ద్వారా భోగాలని పర్సూ చేసే భోగాల వెంట పరిగెత్తేప్పుడు మనస్సు తీవ్రమైన అశాంతికి కల్లోలానికి గురవుతుంది, అది అశాంతి. ఇప్పుడు ఇంద్రియము ద్వారా భోగంలోకి పరిగెత్తడం మానేసి తన స్వరూపమునందు తాను ఉంది అంటే శాంతి, అది బుద్ధికి సంబంధించి శాంతి. ఆ శాంతి యందు అద్భుతమైన ఆనందము లభిస్తుంది, ఆత్మస్వరూపభూతమైన ఆనందం ప్రకటమవుతుంది. కాబట్టి మనం నేర్చుకోదగిన సత్యం ఏమిటంటే సుఖము, సుఖము కోరడంలో తప్పు లేదు. ఎందుకంటే నేను ముందే మనం చేసినట్టుగా సకల మానవాళి సుఖాన్ని కోరుతారు, సుఖాన్ని కోరడంలో తప్పు లేదు. కానీ ఆ సుఖాన్ని పొందే మార్గం ఏదైతే ఉందో అది చాలా తప్పది. ఇంద్రియం ద్వారా బయట నుండే భోగ వస్తువులో నేను సుఖాన్ని పొందుతాను అని వీడు అనుకుంటే వాడి మనస్సు కల్లోలమైపోతుంది, అలజడి, ఆందోళన, స్ట్రెస్, భోగం, రోగం అన్నీ సంసారంలో వీడు పరిభ్రమిస్తూ ఉంటాడు. మార్గం తప్పు, లక్ష్యం తప్పు కాదు. అలా కాకుండా మనకి బాహ్యం నుంచి వచ్చిన సుఖం కూడా ఎక్కడ కలుగుతుంది? బుద్ధిలో కలుగుతుంది. ఆ బుద్ధిలోకి ఎక్కడి నుంచి వస్తుంది? బాహ్యం నుంచి వస్తుందా? లేదు, అంతరం నుంచి వస్తుంది, హృదయంలోంచి, ఆత్మస్వరూపం నుంచి వస్తుంది. లోపల నుంచి వచ్చే సుఖం కోసం బయట వాటి మీద ఎందుకు నేను ఆధారపడాలి అని ఆ ఆసక్తిని
ఆ రాగాన్ని కట్ చేసి దాని పేరే వైరాగ్యం. తన స్వరూపంలో ఉండేటువంటి సుఖాన్ని ఎవడైతే ఆవిష్కరించుకుంటాడో వాడిని వేత్తి అంటారు. సుఖం వేత్తి, వాడు ఆత్యంతికమైన సుఖాన్ని తెలుసుకుంటాడు. వేత్తి అంటే తెలుసుకోవడం. కాబట్టి ఈ సుఖము అనే ఈ తెలుసుకోవడంలో రెండు మూడు నాలుగు అంశాలు ఉంటాయి. ఒకటి, బాహ్య వస్తువులలో సుఖము లేదు, తెలుసుకోవడం ఏమిటో చెప్తున్నా. రెండు, ఇంద్రియములో సుఖం లేదు. మూడు, బాహ్య వస్తువు నుంచి ఇంద్రియం ద్వారా సుఖం వచ్చిన సందర్భంలో కూడా ఆ సుఖము ఆత్మస్వరూపం నుంచి వచ్చినదే. నాలుగు, బాహ్యం నుంచి ఇంద్రియం ద్వారా సుఖాన్ని సంపాదించే సందర్భంలో మనస్సు రజోగుణంతో నిండి కల్లోలము ఆందోళనలతో నిండి తరువాతి కాలంలో చాలా దుఃఖాన్ని అనుభవిస్తుంది. ఐదు, ఈ బాహ్యమునందు విరక్తిని కలిగి బాహ్య వస్తువుని ఇంద్రియాన్ని కూడా తిరస్కరించి ఈ బుద్ధిని తన స్వరూపమైన ఆత్మస్వరూపంలో కనుక నిలబెట్టినట్లయితే లభించేటువంటి ఆ పూర్ణమైన ఆత్మానందము, అది శాంతి స్వరూపము. దాని యందు అలజడి, కల్లోలము, దుఃఖము, సంసారము, బంధము ఇలాంటి నెగిటివ్స్ ఏమీ ఉండవు. అది పూర్ణ ఆత్మరూపంగా ఉంటుంది. ఆ జ్ఞానము, ఆ జ్ఞానము అన్నా శాంతి అన్నా ఆనందము అన్నా సుఖము అన్నా ఒక్కటే. అది సత్వగుణ ప్రధానమైన బుద్ధి. బయటికి పరిగెత్తే బుద్ధికి రజోగుణము అంటారు. తన స్వరూపంలో ఆత్మానందాన్ని అనుభవించే బుద్ధిని సత్వగుణము అంటారు. ఇది లేకుండా అది లేకుండా ఓ మూల పడుకుని నిద్రపోయే బుద్ధిని తమో గుణము అంటారు. అది ఆ బుద్ధికి ఉండే వ్యవస్థ. కాబట్టి సత్వగుణ ప్రధానమైన బుద్ధితో తన స్వరూపమునందు ఆత్మరూపంగా ఉండేటువంటి సుఖాన్ని ఎవడైతే ఆవిష్కరించుకుంటాడో వాడిని జ్ఞాని అని అంటారు. వేత్తి తన ఆ సుఖాన్ని ఆవిష్కరించుకుంటాడు. ఒక్కసారి మీరు ఆ సుఖాన్ని ఆవిష్కరించుకున్నారంటే ఇంకా మీరు జీవితంలో ఏనాడూ కూడా ఆ సుఖాన్ని విడిచిపెట్టి బాహ్య వస్తువులలో సుఖం వెంట పరుగులెత్తాలి అనే పొరపాటు మీరు ఎన్నడూ చేయరు. ఇప్పుడు మీరు చూడండి, కొంత వైరాగ్యం ఉండి మనం సంసారంలో పరుగులు తీయటం వ్యర్థము, మన స్వరూపంలో మనం నిలిచి ఉండాలి అనే వివేకం ఎవరికైతే ఉంటుందో వాణ్ణి మీరు సంసారంలోకి లాగటానికి మీరు ప్రయత్నం చేయండి. అసలు మీరు ప్రయత్నం చేసి చూడండి, మీరు లాగలేరు. వాళ్ళు అలా అటువైపు తల తిప్పి చూడడు వాడు, ఎందుకంటే దాంట్లో ఏమీ సారము లేదు అని చెప్తారు. అది నిస్సారము, అది సంసారం వేస్ట్ అని దాన్ని రిజెక్ట్ చేసి పారిస్తారు. ఆకర్షణ అనేది ఉండనే ఉండదు. ఈ ఆకర్షణ ఎవరికి ఉంటుంది? అజ్ఞానికి ఉంటుంది. తప్పిస్తే విరక్తుడైన మహాత్మునకు ఈ సంసార భోగములు ఎటువంటి ఆకర్షణని కలిగి ఉండవు. తన స్వరూపంలో తాను నిలిచి ఉండటానికి అలవాటు పడినటువంటి మహాత్ముడు ఆ స్వరూపం నుంచి చెలించి మళ్ళీ తిరిగి సంసారంలో అడుగుపెట్టి భోగాల వెంట పరిగెత్తుతాడు అనే ప్రసక్తి ఎన్నడూ ఉండదు. అదే అంటున్నారు, వేత్తి ఎత్ర ఏ కాలంలో అయితే ఆత్మస్వరూపమునందల ఆనందాన్ని ఆవిష్కరించుకుని ఉంటాడో ఆ మహాత్ముడు, ఆ జ్ఞాని అయం ఈ మహాత్ముడు తత్వతః న చలతి, స్థితః తన స్వరూపమునందు నిలిచి ఉంటాడే కానీ ఆ స్వరూపం నుంచి ఎప్పుడూ బయటికి చెలించడు అని ఆ శ్లోకం. కాబట్టి చాలా మంచి శ్లోకం. అంటే దీంట్లో ఈ మార్గంలో అంటే ఆ గోల్ ఒకటి మనం పెట్టాం, బుద్ధిగ్రాహ్యం సుఖం వేత్తి, ఆ సత్వగుణ ప్రధానమైన బుద్ధి యందు ఆ ఆత్మసుఖము ఆత్మానందము అనుభవానికి రావాలి వాడికి. అది అనుభవానికి వస్తే ఇంకా అక్కడి నుంచి వాడు ఎన్నడూ చెలించి మళ్ళీ తిరిగి సంసారంలో పడే ప్రసక్తి ఉండదు. ఇది ఎలాగంటే నేను మీకు దృష్టాంతం చెప్తూ చూడండి. ఇప్పుడు ఒకడు స్నానం చేయకుండగా మురికి బట్టలతోటి ఉన్నాడనుకోండి, వాడు వచ్చాడనుకోండి. అక్కడ అరుగు మీద ఒక అరుగులాగా ఉంటే అక్కడ అంతా మట్టి ఉంది, కానీ మట్టి ఉన్నా వాడు వెళ్ళి దాంట్లో కూర్చుంటాడు, అక్కడ కూర్చుంటాడు. ఎందుకని? వాడు ఇంకా స్నానం లేదు, ఏం లేదు, వేసుకున్న బట్టలు మురిగ్గానే ఉన్నాయి. ఈ మురికి బట్టల వాడు ఇంకో కొంత మురికిలో కూర్చోడానికి ఎన్నడూ వెనుకాడు.
ఇప్పుడు మీరు మెకానిక్స్ ఆ ఓవరాల్ వేసుకుని ఆ గ్రీజ్ తోటి దాంతో పనులు చేసి వాళ్ళు ఉంటారు చూడండి, వాడి బట్టలన్నీ ఆ గ్రీజు మట్టి పట్టు ఉంటాయి. వాడు ఇంకో ఆ కారు కింద దూరి ఇంకో కొంత మట్టి అయిపోతుందేమో నా చొక్కాకే నేను డౌట్ పడతాడా, వాడు వాడు ఎంత మట్టి ఉన్నా దూరేస్తాడు. ఎందుకంటే మురికిలో మురికి కలుస్తాం ఆ రకంగా. అలా కాకుండా ఒకడు ఉన్నాడు, స్నానం చేశాడు, తెల్లటి మల్లెపూవు లాంటి వస్త్రాలు వేసుకుని క్లీన్గా ఉన్నాడు, వాడిని అక్కడ కూర్చోరా అంటే ముందు చూసుకుంటాడు, చూసుకుని క్లీన్గా లేదనుకోండి కూర్చోడు, కూర్చోరా కాళ్ళు నిలబడతా కాళ్ళు లాగుతాయి కూర్చో, విశ్రాంతిగా కూర్చో అంటే కూర్చోడు అక్కడ. ఎందుకంటే క్లీన్గా ఉన్నవాడు అక్కడ కూర్చోలేడు. ఆ విధంగా ఇంద్రియ భోగాల్లో పడి తలముంకలయ్యి కొట్టుమిట్టులాడుతో ఆత్మానందం అంటే ఏమిటో తెలియని వాడు ఆ భోగాల వెంట పరిగెడుతూనే ఉంటాడు. ఆ భోగాలు ఓవైపునే వాడిని తల బొప్పి కట్టేట్లాగా కష్టాలు ఇస్తూ ఉంటాయి. నిన్న అనుభవించిన భోగానికి ఈవేళ పొద్దున్న దుఃఖాన్ని అనుభవిస్తాడు, దాన్ని హ్యాంగ్ ఓవర్ అంట. హ్యాంగ్ ఓవర్ అంటే భోగానుభవం అయిపోయిన తర్వాత వచ్చే దుఃఖానికి హ్యాంగ్ ఓవర్ అని పేరు. అంటే రాత్రి బాగా డిన్నర్ దావత్ 10-11 రాత్రి 11 గంటలదాకా ఇది అది తిని దావత్ చేసి ఉన్నాడు పొద్దున్న కడుపులో మంటతోటి బాధపడతారు చూసారా, దానికి హ్యాంగ్ ఓవర్ అని పేరు. అలాగే ఏదైనా అంతే, సెకండ్ షో సినిమాకి వెళ్ళి అబ్బా ఏం సినిమా జల్సా దేస్ దాట్ అని చేసేసి సినిమా చూసి వచ్చి మొన్నటి పొద్దున్న నీరసం వచ్చి తలపోటు, రాత్రి నిద్రలో వెళ్ళి తలపోటు కదా మరి, అలాగా దాని పేరు హ్యాంగ్ ఓవర్ అంటారు. ఈ హ్యాంగ్ ఓవర్ తోటి పొద్దున్న హ్యాంగ్ ఓవరు సాయంకాలం భోగాల వెనక పరుగు. సాయంకాలం హ్యాంగ్ ఓవర్ మాట గుర్తుండదు, సాయంకాలం హ్యాంగ్ ఓవర్ మాట గుర్తుంటే అయ్యో మళ్ళీ తెల్లారేపటికి దిక్కుమాల హ్యాంగ్ ఓవర్ వస్తుందేమో, మనం ఈ పరుగు కొంచెం ఆపుదామని వాడికి ఏమైనా ఆఫీసరు వాడికి అనిపించేందుకు అవకాశం ఉంది, కానీ వాడు పూర్తిగా మర్చిపోతాడు. సాయంకాలం వచ్చేప్పటికి హ్యాంగ్ ఓవర్ అనే మాట మర్చిపోతాడు. అంచేతనే ఆ సాయంకాలం టైంకి హ్యాపీ అవర్ అనే పేరు, హ్యాపీ అవర్ అని అంటారు. అంటే అప్పుడు ఈ హ్యాంగ్ ఓవర్లు ఇలాంటివి గుర్తు చేసుకుని మనస్సు కల్లోలం చేసుకోకూడదు. అప్పుడు అప్పుడు ఎంజాయ్మెంట్లో నడిపించటం, ఉన్నాడు పొద్దున్న దుఃఖపడుతూ ఉంటాడు. అటువంటి వాడు అంటే ఆల్రెడీ సంసారంలో పరిభ్రమిస్తూ ఉండేవాడు మరింత లోతుల్లోకి వాడు పోతాడు. కానీ ఒకడు ఉన్నాడు సింపుల్ వైరాగ్య ప్రధానమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, చాలా సింపుల్గా చాలా సరళంగా ధ్యానం చేసుకుంటూ జీవిస్తున్నాడు. వాడి దగ్గరికి మీరు సాయంకాలం వెళ్ళి రాబోయే భోగానుభవానికి వెళ్దాం రా అంటే వస్తాడు వాడు? ఎందుకంటే ఎందుకు రాడు? ఈ భోగానుభవం అనే మురికి వాళ్ళు లేదు. ఇప్పుడు మురికి లేని వాడిని మురికిలో కూర్చోమంటే వాడు కూర్చోడు, అలా నిలబడి ఉంటాడు తప్పిస్తే కూర్చోడు. కాబట్టి ఆత్మస్వరూపంలో ఉండే మహిమని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఎన్నడూ కూడా ఆ తత్వాన్ని నుంచి చెలించడు, స్థిరంగా నిలిచి ఉంటాడు అని ఆ శ్లోకం చెప్తాడు. ఈ సందర్భంలో మన ప్రాక్టికల్గా మన జీవితంలో అన్వయించుకోవటం కోసం నేను కొంచెం విస్తారంగా చెప్తూ ఉండడం నాకు అలవాటు. ప్రాక్టికల్గా తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటంటేనండి, సుఖము అంటే ఇంద్రియము ద్వారా లభించేటువంటి ఒక అనుభవం ఉన్నదే, అది అదే ఆనందము లేక సుఖము అని అందరూ భ్రమపడతారు. అది ఆనందము సుఖము కాదు, అది కేవలము ఇంద్రియానుభవము మాత్రమే. ఇప్పుడు మీరు, నేను దృష్టాంతం చెప్తా చూడండి, ఐస్ క్రీమ్ ఉందనుకోండి, ఐస్ క్రీము పొట్ట ఉదరం దాని సలహా అడిగితే అది సలహా చెప్పగలిగితే అది ఏముంటుందంటే నాకు ఐస్ క్రీమ్ వద్దు బాబోయ్ ఉంటుంది. ఎందుకంటే దానికి చాలా కష్టం అవుతుంది దాన్ని అరిగించటం, డైజెస్ట్ చేయటం. ఏమండి కంఠాన్ని అడిగితే ఓ కంఠమా ఐస్ క్రీము కావాలా అడిగితే నాకు వద్దని చెప్తుంది, ఎందుకంటే కంఠం అది మూసుకుపోయి పాడవుతుంది. ముక్కును అడిగితే ఓ ముక్కు నీకు ఐస్ క్రీమ్ కావాలని ముక్కును అడిగితే అది వద్దని చెప్పు, ఎందుకంటే ముక్కు అంతా కూడా బ్లాక్ అయిపోయి గాలి పీల్చుకోవడానికి ఉండదు. ఈ ఐస్ మొన్నడు నాలుకను అడిగితే నాకు కావాలని అసలు మీకు విషయం. ఇప్పుడు మీరు ఐస్ క్రీమ్ తీసుకున్నారు, తీసుకుని తిన్నారు, తింటే ఇప్పుడు కలిగినది ఏమిటి, ఆనందమా అని ప్రశ్న. వీడు అనుకుంటాడు ఆనందం ఉందని అనుకుని తింటాడు, కానీ
అదే వివేకం లేకపోవటం. ఆనందము వేరు, ఇంద్రియానుభవము వేరు. ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఒక విచిత్రమైన ఇంద్రియానుభవం కలుగుతుంది, ఎందుకంటే అది నాలుక చాలా టెంపరేచర్లో ఉంటుంది. 30 బాడీ టెంపరేచర్ కూడా నాలుగుకు ఉంటుంది, 37 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. నాలుగు మీద థర్మామీటర్ పెడితే ఎంత ఉంటుంది? 37 డిగ్రీలు ఉంటుంది. ఐస్ క్రీమ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది? 0 కంటే తక్కువ. ఏమండి, ఎప్పుడైతే ఇప్పుడు బాగా వేడి మీద ఉన్న పెనం మీద నీళ్లు పోస్తే బుస్మని పొంగినట్టుగా ఈ ఐస్ క్రీమ్ని తీసుకుని నాలుగు మీద పెట్టగానే ఒక సెన్సేషన్ కలుగుతుంది మీకు. ఒక ఆ బాగా చల్లటి పదార్థం అవడంతో ఏదో ఒక సెన్సేషన్, ఇంద్రియానుభూతి కలుగుతుంది. అది వీడు ఆనందం అని భ్రమపడతాడు. అది ఆనందం ఎలా అవుతుంది? అది ఆనందం కాదు, అది కేవలం ఇంద్రియానుభూతి మాత్రమే, అది ఆనందం కాదు. ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను, నా ముక్కు ఎలా ఉంది? బాగుంది, హ్యాపీగా ఉంది, హ్యాపీగానే ఉంది. ఇప్పుడు దీనికి ఏమైనా కావాలా? అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, బాగానే ఉందిగా. ఏం కావాలి? ఏమీ అక్కర్లేదు. కానీ ఒకడు అనుకుంటాడు, సెంటు పీలిస్తే బాగుంటుంది అని. సరే, సెంటు ఏదో సెంటు ఇక్కడ పెట్టుకుంటాడు, ఇలా వాసన చూస్తాడు, పెర్ఫ్యూమ్ వాసన చూస్తే మీకు కలిగేది ఆనందం కాదు. ఆనందం కలిగిందని మీరు భ్రమపడతారు. ఆ ముక్కుకి ఒక చిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఎందుకు? మామూలుగా ఏం చేస్తోంది అది? ఆ ప్రాణవాయువుని పీల్చి విజిలి పెడుతుంది ముక్కు, అంతే. ఆ ప్రాణవాయువుకి పరిమళాలు సుగంధాలు ఏమీ ఉండవు. కానీ ఈ పెర్ఫ్యూమ్ అంటే సుగంధ పరిమళ ద్రవ్యం, ఏదో రోజు సెంట్ 500 రూపాయలు అనేదో చిన్న సీసాలు పట్టుకొచ్చి అది ఓపెన్ చేసి అది ముక్కులోకి వెళ్ళిందనుకోండి, వెళ్తే ఒక తల తిరిగిన ఫీలింగ్ ఒకటి వస్తుంది, ముక్కుకి ఒక సెన్సేషన్ ఒకటి వస్తుంది. అది వీడు ఆనందం అనుకుంటాడు, అది ఆనందం కాదు. అది ఆనందం ఎలా అవుతుంది? ఇప్పుడు మామూలుగా ఇలాగంటే కాటన్ ఇలా వేసుకున్నారనుకోండి, వేసుకుంటే ముతకగా ఉంటుంది చర్మానికి. అదే సిల్క్ కండువా తీసుకొచ్చి వేసుకుంటే, ఇలా వేసుకుంటే స్మూత్గా మెత్తగా తగులుతుంది. వీడు అనుకుంటాడు అదే ఆనందం అనుకుంటాడు. అది ఆనందం ఏం కాదు, చర్మానికి కలిగిన ఒక అనుభూతి. కాబట్టి ఇంద్రియానుభూతులు వెంట వీడు పరిగెడుతున్నంతసేపు హృదయంలో ఆత్మరూపంగా ఉండే ఆనందము వీడికి దొరకదు. ఎందువల్ల తెలుసునా అండి? ఇంద్రియానుభూతుల వెంట పరిగెడుతున్నప్పుడు మనస్సు రజోగుణ ప్రధానంగా ఉండి కల్లోలానికి గురవుతూ ఉంటుంది. చాలా కల్లోలంగా ఉంటుంది మనస్సు. నేను యుఎస్ వెళ్తూ ఉంటాను, నేను ప్రిన్సిపుల్ పాటిస్తాను. ఏంటంటే ఆ ప్రిన్సిపుల్, చాక్లెట్ నేను తీసుకోను, ఇంకొకళ్ళకి ఇవ్వను. చాక్లెట్ తీసుకొచ్చిస్తారు భక్తులు, ఏదో పండు ఫలం ఇచ్చినట్టుగానే చాక్లెట్ తీసుకొచ్చిస్తారు. అక్కడ మంచి చాక్లెట్ దొరుకుతుంది, హై క్వాలిటీ చాక్లెట్ దొరుకుతుంది, అవి కొనుక్కొస్తారు. అవి మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ అమ్ముతారు, అవి కొనుక్కొస్తారు. కొనుక్కొచ్చి స్వామీజీ చాక్లెట్ అని ఇస్తాను. నేను నా ప్రిన్సిపల్ ఏమిటంటే, నేను చాక్లెట్ తీసుకోను. ఎందుకంటే తీసుకున్నాను అనుకోండి, వాళ్ళు అంటారు స్వామీజీ మీరు తినక్కర్లేదు, తీసుకుని మరొకళ్ళకి ఇవ్వండి అని ఇస్తారు. నేను మరొకళ్ళకి నేను ఎలా ఇస్తాను? పండు అయితే నేను ఇస్తాను మరొకళ్ళకి, ఎందుకంటే పండు ఆరోగ్యానికి మంచిదని నాకు తెలుసు, నేను తింటాను ఇంకొకటికి ఇస్తాను. అంతేగాని చాక్లెట్ ఆరోగ్యానికి చెడ్డది అని నాకు తెలిసి నేను తినడం మానేసి ఇంకొకళ్ళకి ఇస్తే అది వాళ్ళకి అపకారం చేసినట్టు అవుతుంది. నేను చాక్లెట్ ఇంకొకళ్ళకి ఇవ్వను, మీరే ఇవ్వండి, మీరు ఇవ్వదలుచుకుంటే మీరు ఇవ్వండి, నేను ఇవ్వను, నేను తీసుకోను. అంటే వాళ్ళు అడిగారు, ఎందువల్ల అని అడిగారు. చూడండి, మీ పిల్లలు 16 ఏళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చేప్పటికీ వాళ్ళు ఒక స్థిరంగా ఒక కల్లోలం లేని మనస్సుతో, ప్రశాంతమైన మనస్సుతో, ఇప్పుడు ఏం డిగ్రీలు సంపాదించారు, ఎంత డబ్బు సంపాదించారు అన్నది ముఖ్యం కాదు, మనస్సులో ఒక స్థిరత్వం నిలకడ ఉండాలి. 100,000 సంపాదించి మనస్సు నిలకడ లేని వాడితోటి వాడికి సుఖం ఉండదు, ఇంట్లో వాళ్ళకి సుఖం ఉండదు. 1,000 సంపాదించినా మనస్సు నిలకడగా ఉన్నవాడైతే వాడు, వాడి భార్య, వాడి తల్లిదండ్రులు అందరూ సుఖంగా ఉంటారు. కాబట్టి మీ పిల్లాడు మీకు 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చేప్పటికి మనస్సు కల్లోలం, ఆందోళన, అలజడి, ఏమి స్థిరం లేకుండా ఉండాలని అనుకుంటున్నారా? లేక వాడు ఫోకస్డ్గా చదువు మీద శ్రద్ధతో స్థిరమైన మనస్సుతోటి ఉండాలనుకుంటున్నారా? అంటే మా పిల్లాడు స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి, అయితే చాక్లెట్ పెట్టద్దు.
ఎందుకంటే చాక్లెట్ తిన్నట్లయితే మనస్సు మరింత కల్లోలం అయిపోతూ ఉంటుంది, ఆ చాక్లెట్లో ఆ దోషం ఉంది. సో ఇంద్రియ భోగాలు ఇలా ఉంటాయి, అవి మనస్సును మరింత కల్లోల పెట్టేస్తూ ఉంటాయి. అలా కాకుండా మీరు భోగాల్ని తిరస్కారం చేసి ఎప్పుడైతే కేవలము ఆత్మనిష్ఠులై ఉంటారో ఆ మనస్సు ఎలా ఉంటుందో తెలుసునండి, శాంతముగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతసేపు ఇంతలా కథ అందుకు చెప్పానంటే ఈ శాంతం ఏదైతే ఉన్నదో దాని ఎందే ఆనందము కలదు. ఈ భోగానుభూతిలో మీకు ఇంద్రియమునకు ఒక సెన్సేషన్ లభిస్తుంది తప్పిస్తే ఆ ఆత్మానందము మీకు యథార్థంగా లభించదు. కాబట్టి శాంతమైన మనస్సులో సౌఖ్యము ఉండును. భోగాల వెంట పరిగెత్తే మనస్సు అశాంతంగా అలజడిగా ఉంటుంది, కాబట్టి యథార్థమైన ఆనందము ఆ మనస్సులో ఉండదు. అక్కడ మీకు లభించేది కేవలము ఇంద్రియానుభవం మాత్రమే, ఆత్మానందము కాదు. ఇది థీసిస్. ఇంద్రియానుభవానికి అలవాటు పడి అదొక వ్యసనం, ఎడిక్షన్. ఆత్మానందం గురించి తెలియని అజ్ఞాని సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాడు ఆ భోగాల వెనుక. కానీ ఇంద్రియానుభవ భూతులు నాకు అక్కర్లేదు అని తిరస్కరించి కేవలము శాంతమైన మనస్సులో ఆత్మస్వరూపానందాన్ని అనుభవానికి తెచ్చుకున్న జ్ఞాని తన స్వరూపం నుంచి చెలించి మళ్ళీ భోగాల వెంట పరిగెత్తే ప్రసక్తి ఉండనే ఉండదు. కాబట్టి మనం దేనిని కోరాలి అంటే ఇంద్రియానుభవాన్ని కోరకూడదు, శాంతమైన మనస్సులో ప్రతిఫలించే ఆత్మానందాన్ని కోరుకోవాలి. అంచేతనే వేదాంతం పాఠానికి మీరు వస్తే శాంతి పాఠం ఉంటుంది. ముందు పాఠం, అసలు పాఠం కంటే ముందు శాంతి పాఠం ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. మీకు ప్రపంచంలో ఇంతమంది ఇన్ని ప్రార్థనలు చేస్తారు, ఎక్కడైనా శాంతి గురించి ఇంతలా ప్రార్థన చేసే పద్ధతి ఎక్కడైనా మీరు చూసారా? ఎక్కడా ఉంది. ఆఖరికి మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి, అయితే ఏదైనా పూజ జరుగుతుంటే వెళ్ళారనుకోండి, ఏదైనా యజ్ఞమో యాగమో జరుగుతుంటే వెళ్ళారనుకోండి, అక్కడ మీకు శాంతి 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 అని ఉండదు. ఏవో హోమాలు పూజలు నామాలు ఇవి ఉంటాయి, శాంతి అనే మాట ఉండదు అక్కడ. మీకు శాంతి అనే మాట కావాలి అంటే వేదాంత క్లాసుకి రావాల్సింది. ఎందుకంటే మీకు లౌకిక ప్రపంచంలో కానీ లేక దేవుణ్ణి ఆరాధించేప్పుడు కూడా కామ్యకర్మల రూపంగా ఫలానా కోరిక దేవుడు తీరుస్తాడు కాబట్టి దేవుడికి పూజ చేస్తున్నాను అనే సందర్భంలో కూడా మనస్సు యొక్క అలజడి కల్లోలము నిలబడి ఉంటాయి, అవి ఎక్కడికి పోవు, అలాగే ఉంటాయి. అక్కడ శాంతి ఉండదు. మీరు శాంతి కావాలి అని అనుకుంటే బాహ్యమునందు ఉండేటువంటి భోగముల ఉండే ఆసక్తిని పూర్తిగా విడిచిపెట్టి, రజోగుణాన్ని విడిచిపెట్టి, తమోగుణాన్ని విడిచిపెట్టి, అంటే మందత్వాన్ని జడత్వాన్ని విడిచిపెట్టి అలర్ట్గా, సత్వగుణము అంటే అలర్ట్గా అంటే జాగరూకంగా సావధానంగా ఉంటారు, కానీ అలజడి ఆందోళన ఉండరు. సావధానంగా ఉండడం వేరు, అలజడి ఆందోళనగా ఉండడం వేరు. నిజానికి అలజడి ఆందోళన ఉన్నవాడికి ఆ సావధానత రాదు, జాగరూకంగా అలర్ట్గా ఉంటాను నేను, ఏది జరిగినా అలర్ట్గా ఉంటాను, కానీ నా మనస్సు మటుకు నిశ్చలంగా ఉంటుంది. స్థిత తత్వత నచలతి, ఆ ఆత్మస్వరూపం నుండి చెలించకుండా ఉంటుంది. అటువంటి నిశ్చలమైన స్థిరమైన ఆత్మానుభూతిని ప్రతిఫలించే సత్వగుణ ప్రధానమైన మనస్సుని పొందుట పేరే యోగము. ఆ యోగాన్ని ఎవడైతే అనుభవానికి తెచ్చుకుంటాడో వాడు తప్పకుండా జీవితంలో కృతార్థుడవుతాడు. తర్వాత శ్లోకం ఉందాము. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి, రెండింటిని మీరు మనస్సుతోటే పట్టుకుంటారు. దాంట్లో ఏది పట్టుకోవద్దు ఏది పట్టుకోవాలి అది చర్చ. యం లబ్ధ్వా, దేనిని పొంది దేనిని పట్టుకుని. ఇప్పుడు మనస్సుతో ఇంద్రియం ద్వారా
బాహ్యమునందుండే భోగ వస్తువుని పట్టుకోవడమా, లేక ఇది వదిలిపెట్టేసి ఇంద్రియాన్ని పక్కన పెట్టి అదే మనస్సుతో ఆత్మరూపంగా ఉండేటువంటి నిత్యమైన ఆనందాన్ని, ఆత్యంతిక సుఖాన్ని పట్టుకోవటమా? ఇది పాయింట్. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, కొంచెం వివేకం ఉన్నవాడికి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు మీరు ఒక ఆయన్ని అడిగారనుకోండి, ఏమండి రాత్రి 8 అయింది, మీరు ఇంటి దగ్గర ఉండి చక్కగా చారు, మజ్జిగ, ఏదో సమ కొద్దిగా చట్నీ, ఆ రైస్ కడుపు నిండా లఘువుగా కడుపు నిండా భోజనం చేసేసి కొంచెంసేపు పుస్తకం చదువుకుని ప్రార్థన చేసి పడుకుని నిద్రపోతే మీకు ఆనందంగా ఉంటుందా, లేక ఇది వదిలిపెట్టేసి సిటీ పోయి దావత్తులో పడి తిన్నంత తిని పారేసినంత పారేసి రాత్రి 12 ఇంటికి వచ్చి పడుకుంటే సుఖంగా ఉంటుందా అని ఈ ప్రశ్న మీరు అడిగారనుకోండి, ఈ ప్రశ్న మీరు అడిగితే 100 అడిగితే 99 ఏమని చెప్తారంటే, దావత్తుకి పోయి రాత్రి 1 వస్తేనే మంచిదని చెప్తారు. ఏమండి, కానీ ఒకడు ఉంటాడు, వాడు ఏమంటాడంటే, ఈ దావత్తులు ఈ తిళ్ళు ఇదంతా కూడా వేస్ట్ అండి, ఈ సింపుల్గా తినేసి ఈ దేహానికి కావలసినటువంటి వ్యవస్థ చేసేసి ఆ తర్వాత శాంతంగా ఉండడం ఉన్నదే అది పరమ లాభము, ఆత్మానందమే గొప్ప లాభము, దానిని మించిన లాభం మరొకటి లేదు అని వాడిది వాడు అలా కూర్చుని ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నీ ఆత్మానందం మాట నీకు ఎందుకు, నీకు 100 రూపాయలు ఇస్తాను, దాని దీంట్లోకి ప్రవేశించంటే రాడు. 100 రూపాయలు ఇచ్చినా రాడు, ఎందుకో తెలుస్తున్నాండి. దాంట్లో ఆ మురికిలోకి వాడు వెళ్ళలేడంతే, వాడు పొందినటువంటి ఆ శాంతి ఆత్మానందము అది గొప్ప లాభం. ఇది ఎలాగంటే, ఓ మహాత్ముడు ఉన్నాడు, ఆ మహాత్ముడికి ఏ కామనలు లేవు, ఏ భయాలు ఏ బెంగలు లేవు, భూమ్యాకాశాలు ఏకమైపోయినా ఆయన చిరునవ్వుతో అలాగే ఉంటాడు, ఆయన హ్యాపీగా ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. ఓ రాజు చూశాడు, ఆయన చూసి, ఏమయ్యా మొత్తం సమాజంలో ఎవరిని చూసినా కల్లోలంగా దుఃఖంగా ఉన్నాడు, మేము రాజులు అని పేరే కానీ బోళంత ధనము సంపద అధికారం ఉండి మేము కూడా చాలా అలజడితో కల్లోలంగా ఉన్నాము, ఏమిటి నీ రహస్యం, ఏమిటి నీ ఆనందానికి రహస్యం ఏమిటని అడుగుతాడు. అడిగితే అతను చెప్తాడు, ఆత్మానందము అని చెప్తాడు, అని ఏదో మాట చెప్తాడు. అప్పుడు ఈ రాజు అంటాడు, చూడు నా రాజ్యాధికారం నీకు ఇచ్చేస్తా, ఈ క్షణంలో నువ్వు ఈ పైనుంచి నువ్వు రాజువి, నీ ఆత్మానందం నాకు ఇస్తావా అని అడుగుతాడు. అడిగితే ఆయన అంటాడు, నాకు నా రాజ్యాధికారం వద్దు, నీది నువ్వు బట్టి పెట్టుకో, నా ఆత్మానందాన్ని నేను నీకు ఇవ్వను, నాకు అది చాలా ముఖ్యం, నీకు కావాలంటే నువ్వు కూడా పొందొచ్చు, ఆ మార్గం చూసుకో, అంతేగాని నాకున్న ఆత్మానందాన్ని నీకు ఇచ్చేసి నీకుండే భోగా సుఖాలని నేను పుచ్చుకోవటం అనే పొరపాటు నేను ఎన్నడూ చెయ్యను అని చెప్తాడు. అంటే అప్పుడు ఈ రాజా ఆశ్చర్యపోతాడు, రాజ్యాధికారం అంటే ఎంత విలువైందో నీకు తెలియట్లేదా, ఖజానాలో కోట్లు ఉన్నాయి, మొత్తం ఈ సైన్యం, ప్యాలెస్, ఈ పరిచారకులు వీళ్ళందరూ కూడా నీ కనుసన్నలలో మెలుగుతారు, నువ్వు ఎన్ని భోగాలనైనా అనుభవించవచ్చు, నీ మాటని కాదనివాడు ఎవడో ఉండడు అసలు రాజ్యం మొత్తం మీద, అంతటి పవర్ఫుల్ పోస్ట్ నీకు ఇస్తానంటుంటే ఊరికే కూర్చోబెట్టి ఇస్తానంటే నీ సొమ్మేం పోయా, తీసుకో, తీసుకుని నీ ఆత్మానందం నాకు అంటే నో ఇవ్వను. ఎందువల్ల, ఎందుకంటే చూడు ఈ ఆత్మానందాన్ని నేను హృదయంలో నేను సంపాదించుకున్నాను, నువ్వు చెప్పిన భోగాల ఆ లాభం చూసావా, నాకు లాభం ఉన్నావు, అది లాభం కాదు నష్టమే, నేను ఇవ్వను, అది పరిస్థితి. కాబట్టి యం లబ్ధ్వా అపరం లాభం అధికం నమన్యతే, మీరు కనుక హృదయంలో శాంతిని, ఆ శాంతిని బట్టి వచ్చే ఆనందము ఆత్మానందము దీనిని మీరు పట్టుకున్నారంటే ఇంకా ప్రపంచంలో ఏది కూడా దీనికంటే ఎక్కువ విలువైనది మరొకటి లేదు అనే విషయం మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఒక కోటీశ్వరుడు వచ్చి నా కోటి నీకు ఇస్తాను, నీ ఆత్మానందం నాకు ఇవ్వమంటే నేను ఇవ్వను అని మీరు చెప్తారు, నిశ్శంక, ఎట్టి సందేహం లేకుండా చెప్తారు. అంచేతనే ఆత్మలాభాత్ నా పరం లాభం విద్యతే అని
ప్రతి మనిషి కూడా పొందాలి, లాభాన్ని పొందాలి అని ప్రయత్నిస్తాడు. కానీ మనం పొందే లాభము అది చూడ్డానికి లాభంలా అనిపిస్తుంది, కానీ మళ్ళీ వెంటనే అది నష్టము అనిపిస్తుంది. మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన 100,000 రూపాయలు పెట్టి ఒక స్టాక్ కొన్నాడు. స్టాక్ అంటే మీకు తెలుసు, సెక్యూరిటీస్ అని అంటారు, స్టాక్ మార్కెట్ కొంటే ఆ మొరనాడు దాని ఖరీదు 2 లక్షలు. ఆయన అనుకున్నాడు, అబ్బా ఎంత లాభం వచ్చిందో నాకు అని. నేను అన్నాను, నువ్వు వెంటనే అది అమ్మేసి ఆ లాభాన్ని నువ్వు క్యాష్ కింద చేసేసుకో, అంటూ కొంత నువ్వు అట్టపెట్టుకో, కొంత ఇంట్లో పిల్లలకి భార్యలకి వాళ్ళకి ఏమైనా కొత్త బట్టలు లేకపోతే వాళ్ళ అలంకారాలు అవి కొని పెట్టు, కొంత దాన ధర్మాలు చేసుకో, ఆ లక్షని సద్వినియోగం చేసే వెంటనే ఆ స్టాక్ అమ్మేయమని. అంటే కాదు, అది 2 లక్షలు అయింది కాబట్టి ఇంకా అట్టబెడితే 3 అవుతుంది, అలాగే ఇంకా మైక్రోసాఫ్ట్ అయింది లేకపోతే గూగుల్ అయింది ఇలాంటి స్టాక్లన్నీ బాగా అయ్యాయి అని అట్టబెట్టి ఆ మొన్నాడు అది కిందకి ఎత్తిపడిపోయింది, 5,000కి పడిపోయింది. సో 1 లక్ష నుంచి 2 లక్షలకు వెళ్ళి 5,000కి పడిపోయింది. ఈ సంసారంలో ఉండే లాభాలన్నీ కూడా ఇటువంటి లాభాలే. కొడుకు పుడితే లాభము, పుత్ర లాభము, ఈ పుత్రలాభం యొక్క ఎఫెక్ట్ వీటికి 20 ఏళ్ళు వచ్చాక తెలుస్తుంది. అప్పుడు అనుకుంటాడు, వీడిని కనకుండా ఉంటే నేను సుఖంగా బతికుండి కానీ నేను అనవసరంగా కన్నానని అప్పుడు అనుకుంటాడు. ఈ పుత్రలాభం యొక్క ఎఫెక్ట్ అప్పటికి తెలుస్తుంది. అలాగే లాటరీ తగిలింది అనుకోండి, లాటరీ తగిలితే ముందే అనుకుంటాడు లాభము అనుకుంటాడు, కానీ ఒక 15 రోజులకు 1 నెల రోజులు అయిన తర్వాత ఈ దిక్కుమాల లాటరీ తగలకుండా ఉంటే నా బతుకు నేను హాయిగా బతికేదండి, ఇది నాకు ఎందుకు వచ్చిందండి, దీనివల్ల నేను చాలా కష్టపడిపోయాను అని అనుకుంటాను. ఒక కొత్త కారు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి బ్రాండ్ న్యూ కారు కొన్నారనుకోండి, లాభం. కానీ ఏమన్నా అది అంత లాభం అయితే మీరు ఆ కారు కొట్టుకుని పరిగెత్తుకుని దేవాలయం దగ్గరికి ఎందుకు వెళ్ళారు, పూజ ఎందుకు చేయించారు, ఎందుకు చేయించారు అంటే దాంట్లో ఆ భయం వెనకాల దాగి ఉండబట్టే కదా పూజ చేయండి. కాబట్టి ఆ లాభంలో అది అంత అభయమైన లాభమేం కాదు, భయంతో నిండిన లాభం అది, అవునండి. సో చూడండి, మనుష్య స్వభావం ఎలా ఉంటుందో, మీరు కొత్త కారు కొన్నారు వెంటనే హనుమాన్ దేవ హనుమాన్ ఎందుకని శివాలయానికి వెళ్ళొచ్చు కదా, మనం శివాలయం కాదు హనుమాన్ హనుమాన్ వెళ్ళాలి, వెళ్ళి ఏం చేస్తారు, పూజ చేస్తాం. దేనికి చేస్తారు పూజ, హనుమంతుడికి చేస్తారా కారుకి చేస్తారు, వీడు కారుకు చేస్తాడు. ఎందుకు ఇప్పుడు అర్జెంటుగా కారుకో లేకపోయినా హనుమంతుడికే చేశాడు అనుకోండి, ఇప్పుడు అర్జెంటుగా నీకు హనుమంతుడు ఎందుకు గుర్తుకొచ్చాడా, ఏమిటి నీకు హనుమంతుడి మీద అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అయ్యా ప్రేమ హనుమంతుడి మీద కాదు కారు మీద, కారు మీద కూడా ప్రేమ కూడా కాదు, అది బెంగ. కాబట్టి ఇప్పుడు వీడు లాభాన్ని పొందాడా లేకపోతే లాభము ప్లస్ బెంగ పొందాడా, లాభము ప్లస్ బెంగ పొందాడు. ఈ బెంగ మిగులుతుంది, లాభం పోతుంది. ఎందుకంటే 15 రోజులయ్యేప్పటికీ ఆ కారు మీద మోసపోతుంది, దాని రంగు పోతుంది, ఎవడో ఈ ట్రాఫిక్లో దానికి ఏవో గీతలు పడి ఇట్లా చేస్తాడు. మొదటిసారి గీత పడ్డప్పుడు వీడి ఒంటి మీద గాయం పడ్డట్టుగా బాధపడతాడు, ఆ తర్వాత ఇంకా అక్కడ గీతలు పట్టిన తర్వాత ఫోన్లో చూసుకోవాలి కానీ మీరు పెట్టేస్తాడు. ఆ మోజు 1 వారం రోజులు ఉంటుంది, 1 వారం రోజులు కూడా ఉండదండి, మోసపోతుంది. ఇన్స్టాల్మెంట్లు కట్టడమే మిగిలి ఉంటుంది. మొదటి 10 ఇన్స్టాల్మెంట్లు శ్రద్ధగా కడతాడు, 11వ ఇన్స్టాల్మెంట్ కట్టడు, స్కిప్ చేస్తాడు. ఎందుకు స్కిప్ చేస్తాడో తెలుసినా, దాంట్లో ఉండే సైకాలజీ ఏమిటో తెలుసున్నాడు మిస్టర్. వీడికి 10 ఇన్స్టాల్మెంట్లు ఎందుకు కట్టాడంటే ఆ కారు వల్ల వీడికి నాకు లాభము ఆనందము ఉందని అనుకుంటాడు, అందుకోసం హ్యాపీగా తీసుకెళ్ళి కడతాడు. 11వ నెల వచ్చేప్పటికీ ఈ కారు వల్ల లభించే ఆనందము సుఖము ఆ భావన ఏదైతే ఉందో అది పోతుంది, ఖర్చు మిగులుతుంది, ఇన్స్టాల్మెంట్ వచ్చి నెత్తి మీద కూర్చుంటుంది. దాంతో కట్టబుద్ధి కాదు, మనస్సుకి కట్టాలని అనిపించదు. అప్పుడు హనుమంతుడు దేవాలయానికి వెళ్ళి ఆయన హారతి పట్టుకొచ్చి బళ్ళెం పడితే, అంతకుముందు కారు కొన్నప్పుడు 10 రూపాయలు వేసాడు, ఇప్పుడు పావలా వేస్తాడు. ఎందుకంటే అప్పుడు హనుమంతుడి మీద ఉండే ప్రేమ ఇప్పుడు రాదు, ఎందుకంటే ఈ కారు వల్ల వచ్చి మోజు రావడం మానేసింది. ఈ విధంగా తర్వాత ఒక యువకుడు యువతి ప్రేమ అంటారు, వాళ్ళు ఎంతకాలం ప్రేమించుకుంటారో తెలిసినా
పెళ్ళి అయ్యే క్షణం వరకు ప్రేమించుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత ఇంకా ప్రేమ పూర్తయింది అక్కడికి, ఇంక ఆ తర్వాత కలిసి జీవించడమే ఉంటుంది, ప్రేమ ఖతమవుతుంది. అప్పుడు నేను వీడు ఏమంటాడంటే, నేను నిన్ను ప్రేమించేవాడిని అంటాడు. ఎప్పుడు ఎంతవరకు ప్రేమి, పెళ్ళి అయ్యే వరకు ప్రేమించేవాడు. పెళ్ళి అయిన తర్వాత ఇంకా ప్రేమ లేదు, దోమ లేదు. ఎందుకంటే కలిసి జీవించడంలో అన్ని ఇబ్బందులు బయటకు వస్తుంటాయి, ఇంకా ప్రేమ వెనక్కి పోతుంది. సో ఈ విధంగా అంటే ఆధునిక కాలంలో ఉన్నమాట చెప్పాను, ఈ విధంగా మీకు ఈ సంసారంలో లాభము అని ఏదైతే అంటారో అది వాస్తవంలో ఏది లాభం కానే కాదు, లాభంలా అనిపిస్తుంది. ఆ లాభంలో నష్టం దాగి ఉంటుంది. నేను మీకు ప్రశ్న అడుగుతా, నష్టము సుతరాము లేని లాభం ఏమిటో మీరు ఆలోచన చెప్పండి. 100% లాభమే ఉండాలి, ఇంక నష్టం ఉండకూడదు. ఇప్పుడు ఉదాహరణకి స్వర్గలోకానికి వెళ్ళాడనుకోండి, స్వర్గలోకంలో అన్నీ సుఖాలే ఉంటాయి, అన్నీ సుఖాలు తప్ప ఇంకేముండవు. మీరు కడుపు నుండా భోజనం చేసినా కడుపు నొప్పి రాదు స్వర్గంలో, మన స్వర్గం అంటే అలాగే ఉంటుంది. అన్ని భోగాలు, డ్యాన్సులు, పార్టీలు, దావత్తులు అన్నీ ఉంటాయి, అంతా లాభమే. కానీ ఓ నష్టం ఉంది, ఏడో తెలిసినా నష్టం. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూడాలంటే ఉండదు, మీరు ఊర్వశీ రంభ డ్యాన్స్ చూడాలంటే ఉంటుంది. కానీ మాకు ఓ క్రికెట్ మ్యాచ్ చూడాలని అంటే అది స్వర్గంలో దొరకదు, దానికి మళ్ళీ ఇండియా రావాల్సింది. కాబట్టి వీడికి స్వర్గానికి వెళ్ళే ముందు ఏమో స్వర్గాన్ని ఇంకో వారం రోజులు ఆలస్యం చేయకుంటావా ఏమిటి, క్రికెట్ మ్యాచ్లు సీజన్ అయిపోయిన తర్వాత వెళ్తావంటే అవునవునంటాడు. ఎందుకంటే స్వర్గానికి వెళ్తే స్వర్గం లాభమే, మరి ఇది నష్టం కదా. ఈ రకంగా ఇప్పుడు ఉద్యోగం రాకముందు ఫ్రీగా ఉండేవాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఫ్రీడమ్ పోయి జాబు, దానివల్ల డబ్బు వస్తుంది. ప్రమోషన్ వచ్చిందనుకోండి, ప్రమోషన్ రాకముందు ఉండేటువంటి బరువు బాధ్యతల కంటే ప్రమోషన్ వచ్చిన తర్వాత ఉండే బరువు బాధ్యతలు రెట్టింపు అవుతాయి. ప్రమోషన్ వస్తే పేరు వచ్చింది, డబ్బు వచ్చింది, అదే సమయంలో బరువు బాధ్యతలు పెరిగాయి. ఈ రకంగా ఈ లోకంలో నేనేవో కొన్ని దృష్టాంతాలు చెప్పాను, ఈ లోకంలో మీకు ఏ లాభం చూసుకున్నా, ఏవో ఉంటాయి లాభాలు జీవితంలో, అనేక లాభాలు ఉంటాయి, ప్రతి లాభంలోనూ నష్టం దాగి ఉంటుంది, ప్రతి లాభంలోనూ నష్టం దాగి ఉంటుంది. మీరు ఖరీదైన వస్తువు కొన్ని ఇంటికి తెచ్చుకొచ్చారనుకోండి, లాభము, కానీ దాంట్లో నష్టం దాగి ఉంటుంది. గొప్ప భోగాన్ని అనుభవించారనుకోండి, ఖరీదైన భోగాన్ని అనుభవించారనుకోండి, లాభము, కానీ దాంట్లో దుఃఖము ఇమిడి ఉంటుంది, నష్టం ఇమిడి ఉంటుంది. అన్నీనండి, పుత్రోత్సవము అంటారు, పుత్రుడు పుట్టాడిన ఉత్సవం లాభము, కానీ దాని నష్టం సంగతి తర్వాత తెలుస్తుంది. వెళ్ళి అక్కడ సెయింట్ యాన్స్ దగ్గర అక్కడ క్యూలో నిలబడతాడు సీట్ కోసం, అప్పుడు అది లాభంలాగా అనిపించదు. సో ఇంకా అది కొంతవరకు పర్వాలేదు, వీడు టీనేజ్ అని ఉంటుంది, వీడు 16 ఏళ్ళు 17 ఏళ్ళు వస్తాయి వాడికి. అప్పుడు మీరు చూడాలి తండ్రి కొడుకుల సంభాషణ. అప్పుడు తండ్రి ఏదో చెప్తాడు, ఎరా ఇలా చేయరా అంటే ఆ చూస్తానులేండి అంటాడు. వాడేమి వినయంగా సమాధానం చెప్పాడు. ఒకసారి సపోజ్ అప్పుడప్పుడు తండ్రి స్వామీజీ దగ్గర కంప్లైంట్ చేశారనుకోండి, వీడు సరిగ్గా చెప్పిన మాట వింటలేదని, వెంటనే స్వామీజీ దగ్గర ఎందుకు వినలేదు, ఎప్పుడు వినలేదు, అలా చెప్తావు ఏంటి అని అడుగుతాడు. స్వామీజీ ఎదురుకుండానే. కాబట్టి ఈ సృష్టిలో నష్టం లేని లాభం లేదండి, ఒక్కటే ఉందండి, నష్టం లేని లాభం ఒక్కటే ఉందండి, ఆత్మలాభం. మీరు హృదయంలో శాంతి, ఆ శాంతిలో ప్రతిఫలించే ఆత్మానందము, దానిలో ఆ లాభంలో ఒక్క లవలేశమంత నెగిటివ్ దుఃఖం కానీ నష్టం కానీ లేదు. ఆత్మలాభాత్ పరం లాభం నాస్తి. చేతనే మానవుడు అనాత్మ అంటే ఆత్మ కంటే భిన్నములైనటువంటి ధన కనక వస్తు వాహనాదులను ఎన్ని పొందినా వాడు అలా అసంపూర్తిగానే మిగిలిపోయి ఉంటాడు. కానీ ఆ శాంతమైన మనస్సులో పూర్ణమైన ఆత్మానందాన్ని అనుభవానికి తెచ్చున్నవాడు అదే గొప్ప లాభము. దాంట్లో నిలిచి ఉంటే
ఆత్మానందంలో, ఆ శాంతమైన మనస్సులో ప్రతిఫలించే ఆత్మానందంలో నిలిచి ఉంటే వాడు నా దుఃఖేన గురుణాపి విచాల్యతే. మామూలుగా లోకంలో అందరూ చెలించిపోయేటువంటి దుఃఖం కూడా ఎంత పెద్ద దుఃఖమైనా సరే ఆ మహాత్ముణ్ణి అది ఆయన్ని చెలింపజేయలేదు. ఇంట్లో మీకు దృష్టాంతం చెప్తా చూడండి. రామకృష్ణ పరమహంసుల వారికి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. థ్రోట్ క్యాన్సర్ అంటే అది మృత్యుదండం వంటిది. ఇంకా ఆ మనిషి కొంతకాలం తర్వాత ఉండడు అని అలాగా ఆ క్యాన్సర్కి అటువంటి పేరు ఉన్నది. అందులో కొన్ని క్యాన్సర్స్ తగ్గుతాయి ఆధునిక కాలంలో, మెడిసిన్స్ అవి వచ్చాయి, కానీ కొన్ని ఆధునిక కాలంలోనే తగ్గడం కష్టం. థ్రోట్ క్యాన్సర్ అటువంటిది. ఎందుకంటే ఇంకా ఆహారం తీసుకుందుకు ఉండదు, గాలి పీల్చుకోవడం కూడా కష్టం అవుతుంది, ఇంకేం బతుకుతాడు అటువంటి మనిషి. ఆ థ్రోట్ క్యాన్సర్ ఆయనకు వచ్చినప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా దుఃఖాన్ని అనుభవించారు, కానీ ఆయన మాత్రం ఎప్పుడూ దుఃఖాన్ని అనుభవించారు, ఎప్పుడూ నవ్వుతూనే ఉన్నారు. ఆయనకి జిలాబీ అంటే ఇష్టం. మహాత్మాజీ మీకు జిలాబీ తినకుండా అయిపోయింది, మీకు క్యాన్సర్ వచ్చింది అని ఎవడో భక్తుడు కళ్ళ ముందు నీళ్ళు పెట్టుకుంటే ఆయన అన్నాడు, అలాంటివేమిటి, నేను జిలాబీ తింటూనే ఉన్నాను, మీరందరూ తింటూ ఉంటే మీ అందరి హృదయాల్లో నేను ఆత్మరూపుడునే ఉండి జిలాబీ తింటూనే ఉన్నాను అని అంటారు. నిజానికి అది సత్యం. మీరు ఆత్మస్వ మీరు మనస్సు నేను అనుకుంటే ఆ నేను మిగతా నేను అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది. దేహము నేను అనుకుంటే ఆ నేను అందరికంటే భిన్నంగా ఉంటాడు. కానీ శాంతమైన మనస్సులో ప్రతిఫలించేటువంటి ఏ ఆత్మస్వరూపము గలదో అది నేను అని తెలుసుకున్నవాడు ఆ నేను మిగతా నేను కంటే భిన్నంగా ఉండదు. ఆ నేను అన్ని నేనులు ఆ నేను ఒక్కటిగానే ఉంటాయి. కేవలము మనస్సు దేహము వాటి నుండే తదాత్మ్యం వల్లనే వీడు నేను సర్వము కంటే భిన్నంగా ఉన్నాను అనే భేదబుద్ధి కలుగుతుంది. ఆత్మానందంలో అభేదంలో ఉంటాడు. కాబట్టి ఆయన దృష్టిలో, ఆయన విషయంలో, ఆయన తత్వజ్ఞానంలో ఈ సృష్టిలో ఎవడు జిలాబీ తిన్నా తాను తిన్నట్టే. ఆయన ఎప్పుడు అలా చిరునవ్వుతో ఆనందంగా ఉండేది. ఇంతటి వ్యాధి కూడా ఆయన ఒక క్షణం సేపు కూడా దుఃఖితుణ్ణి చేయలేకపోయాడు. సో యస్మిన్ స్థిత న దుఃఖేన గురునాపి విచాల్యతే. అలాగే మహాత్ముల యొక్క గాథలు ఇలాగే చెప్తారు చాలా. ఏదో పుండరీక అని ఒక మహాభక్తుడు ఉండేవాడని, ఆ భక్తునికి పుండరీకో లేకపోతే మరో పేరు ఏదో గుర్తులేదు, ఆ భక్తుడికి ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు మరణిస్తే ఆయన ఒక క్షణం సేపు కూడా దుఃఖపడలేదు. కరెక్ట్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అంటే పుత్ర నాశము కూడా ఆయన మనస్సుకి క్షణకాలము కూడా దుఃఖాన్ని కలిగించదు. అంటే ఇంక ఈ సృష్టిలో ఏది ఆ వ్యక్తిని దుఃఖాన్ని కలిగిస్తుంది? ఏది కూడా ఆ వ్యక్తికి దుఃఖాన్ని కలిగించదు. ఎందుకంటే దాని రహస్యం ఏంటంటే ఆత్మస్వరూపం తెలుసుకున్న జ్ఞానికి ఈ మొత్తం జగత్తంతా కూడా నామరూపాత్మకము, కేవలం నామరూపాలు తప్ప మరి ఏమీ లేదు, ఈ నామరూపములు మిథ్యా, అవి యథార్థం కావు, ఆత్మ ఒక్కటే యథార్థము, అది ఎప్పటికీ నశించేది కాదు అనే ఈ సత్యము అలా కళ్ళకి కట్టినట్లుగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మిథ్య నశించినందుకు దుఃఖం లేదు, సత్యం ఎన్నడూ నశించదు కనుక అప్పుడు దుఃఖం లేదు. ఎంతటి మామూలుగా సంసారుల దృష్టిలో ఎంతటి ఆపదైనా కూడా ఆ మహాత్ముని యొక్క హృదయాన్ని చెలింపజేయలేదు. నిజంగా మహాత్ములు అలాగే ఉంటారు. మామూలుగా ఇప్పుడు ఎంసెట్ పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఒక తండ్రి తల్లకిందులు అయిపోతాడు. నా కొడుకు ఎంసెట్ పరీక్ష ఫెయిల్ అయ్యాడని ఒక తల్లి ఒక తండ్రి తల్లకిందులు అయిపోయి మహాదుఖాన్ని అనుభవిస్తారు. అదే ఇంకో తండ్రి, నేను చూశాను అన్ని రకాలు చూశాను, అదే ఇంకో తండ్రి పిలిచి, నాన్న నువ్వు ఏమీ చెత్త చేయకు, నువ్వు ఎంసెట్ ఫెయిల్ అయితే అంతటితోటి ప్రపంచం అంతం కాలేదు, నీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంది, నువ్వు బీకామ్లో జాయిన్ అయిపోయి చక్కగా కామర్స్ చదువుకో అని చెప్పాడు ఆ తండ్రి అని ఆ తండ్రి ఓ నవ్వు నవ్వి వీడి భుజం మీద వేసి, నువ్వు చింత చేయకురా తండ్రి, నువ్వు హాయిగా బీకామ్ చదువుకో అని ఎప్పుడైతే చెప్పాడో ఈ కుర్రాడి ముఖంలో ఉండే బెంగా భయం అంతా కూడా పోయిందంట. కాబట్టి
అంటే ఇంత చిన్న విషయంలో కూడా వివేకం లేనివాడు ఒక దుఃఖాన్ని దేనికి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడో, కొంచెం వివేకం ఉన్నా సరే పెద్ద వేదాంతి కానక్కర్లా, పెద్ద గీత చదువుకున్న మహాత్ముడు కానక్కర్లా, ఒక్క పిసరు వివేకం ఉంటే ఆ తండ్రే ఓన్లీ ఎంసెట్ పెసకపోతే నష్టమే వచ్చింది అని ఆనందంగా ఉంటాడు. నిజానికి అల్టిమేట్గా మనిషి ఎంసెట్ ప్యాస్ అయితే వాడేమీ బ్రహ్మ ఆనందాన్ని అనుభవిస్తాడని అలా ఏమి ఉండదు. కాబట్టి ప్రపంచంలో అందరూ ఏది ఆపదనుకుంటారో అది కూడా ఈ మహాత్ముని చెలింపజేయలేదు. ఒక ఆయన ఓ బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. ఆయన గొప్ప ఆత్మజ్ఞానం కలిగి ఇంకా బిజినెస్లో జనక మహారాజులాగా ఇంకా బిజినెస్లో ఉండేవాడు. షిప్పు బిజినెస్లు చేసేవాడు. ఈ షిప్పు వచ్చింది అంటే ఆ లోపల ఉండే సామాన్ అంతా దింపి ఎవాళ్ళ సామాన్ వాళ్ళు పట్టుకెళ్తే ఆ షిప్పుకి ఆ షిప్పు ఓనర్కి 5 లక్షలు 10 లక్షలు లాభం వస్తుంది. ఆ షిప్పు కనుక పూర్వకాలం ఆ షిప్పు కనుక తుఫాన్ ఏదో వచ్చి మునిగిపోయిందంటే ఆయనకి 5-10 లక్షలు నష్టం. ఆ లాభం వచ్చి లాభం రాదు. ఆ షిప్పు ఖరీదంతా నష్టం. ఆ షిప్పులో సామాన్ ఎవళ్ళదో వాళ్ళందరికీ నష్టపరిహారం కట్టాల్సి ఉంటుంది. ఆయన దివాళా తీసేస్తాడు. అది పరిస్థితి. ఒక ఆయన కూర్చున్నాడు ఆఫీస్లో. ఆయన షిప్పు రావాల్సింది ఉంది వెయిటింగ్. ఈ లోపల వార్త పట్టుకొచ్చారు. ఏమండి మీ షిప్పు మునిగిపోయినట్టుగా టెలిగ్రామ్ వచ్చింది అని వార్త పట్టుకొచ్చారు. ఆయన విని ఆ అన్నాడు. ముందు మళ్ళీ మరుక్షణం ఓహోలాగా ఈ ఆ అన్నాడు. చూసారా అంటే అర్థం ఏంటి? ఇంత ఆపద మనకి రావడానికి వీల్లేదు అనే దుఃఖంతో ఆ అన్నాడు. కానీ మరుక్షణం ఏముందిలే, ఈ సంసారం ఇలాగే ఉంటుంది. లాభము మిథ్యే, నష్టము మిథ్యే. ఇక్కడతోటే మన జీవితం ఏం పూర్తయిపోలేదు. భవిష్యత్తు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఎలా ఉంటే అలాగ మనం స్వీకరించవచ్చు అని ఆ నష్టాన్ని ఆయన అప్పటికే అబ్జర్వ్ చేసుకుని ఓహో అలాగా అని అన్నాడు. సో ఆ అనే దుఃఖానికి ఓహో అలాగా అనే శాంతికి మధ్యలో ఎంత టైం ఉంది ఆయనకి? 10 సెకండ్లు. కొంతమందికి 10 ఏళ్ళైనా కూడా ఆ మధ్యలో ఆ గ్యాప్, ఇంకా ఆ గ్యాప్ నిండదు. ఇంకా 10 ఏళ్ళ తర్వాత కూడా నాది అప్పుడు నష్టం వచ్చిందని దుఃఖిస్తూనే ఉంటుంది. సో ఈ విధంగా మనకి సంసారాసక్తి ఎంత అధికంగా ఉంటుందో అంత అధికంగా మనం రోగాల పాలైపోతాం. మనస్సు కామనలతో నిండి అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. మనస్సు భయాలతోటి బెంగలతోటి నిండి వీడికి అశాంతి నిండిపోతుంది మనస్సులో. అలా కాకుండా ఎవడైతే మనస్సులో పూర్తి వైరాగ్యాన్ని పాటిస్తాడో వాడి మనస్సు శాంతంగా ఉంటుంది. ఈ సంసార భోగాల అనుభవం వల్ల వచ్చే రోగాలు వాడికి దూరంగా ఉంటాయి. ఆ శాంతమైన మనస్సులో ఆత్మస్వరూపం అనుభవానికి వచ్చి వాడు ఆత్మలాభాన్ని పొంది ఆత్మజ్ఞానిగా బ్రహ్మానందంలో వాడు జీవన్ముక్తుడుగా మిగిలి ఉంటాడు. అది ఆ శ్లోకం. నా దుఃఖేన గురునాపి విచాల్యతే. తర్వాత శ్లోకం. తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం సనిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విణ్ణచేతస. ఇది చాలా మంచి శ్లోకం. యోగానికి, యోగము అనే మాటకి ఒక చక్కటి నిర్వచనాన్ని చెప్తున్నారు ఇక్కడ. సాధారణంగా లోకంలో యోగము అంటే ఏదో యోగాసనాలు వేయటం అని ఒక అభిప్రాయం. యోగాసనాలు మంచిది శరీర ఆరోగ్యానికి, కానీ యోగం అంటే ఒక్క యోగాసనాలే కాదుగా. యోగాసనం అన్నది యోగంలో ఒక చిన్న అంశం. సో ప్యాలెస్ అంటే మీరు డ్రాయింగ్ రూమో లేకపోతే ఇంకొక ఫ్రంట్ రూమో చూపించి ఇదే ప్యాలెస్ అంటే ఎక్కడ దొరుకుతుంది? విశాలమైన ప్యాలెస్లో అనేక స్థానాలు ఉంటాయి. అదేవిధంగా యోగాసనం అన్నది యోగంలో చిన్న అంశం. ఇంకో కొంతమంది అభిప్రాయం యోగము అంటే ప్రాణాయామం చేయటమే యోగం అని. ప్రాణాయామం కూడా చాలా ముఖ్యం, చాలా మంచిది, కానీ అది కూడా యోగంలో ఒక చిన్న అంశమే. ఇంకో కొంతమంది అభిప్రాయం ఏమిటంటే యోగం అంటే అలా సమాధిలో కళ్ళు మూసుకుని అలా కూర్చుని ఉండిపోవడము అని అనుకుంటారు. అది కూడా యోగంలో ఒక అంశమే. ఇవన్నీ కూడా యోగంలో వేరువేరు అంశాలు తప్ప పూర్ణ యోగం అది కాదు. భగవద్గీతలో యోగము అంటే జ్ఞానము అనర్థం.
మీకు విషయం తెలిసింది జ్ఞానము అంటే, ఈ జ్ఞానం ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే అసలు ఆ ప్రశ్నే తప్పు. జ్ఞానము ఎప్పుడు ఉపయోగపడుతుందని కాదు, సర్వకాల సర్వావస్థల యందు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ భగవద్గీతలో చెప్పిన యోగము అంటే ఇది జ్ఞానము. ఆ జ్ఞానాన్ని సంపాదించడం కోసం యోగాసనాలు వేస్తాం, ప్రాణాయామం చేస్తాం, ధ్యానం చేస్తాం, ఇవన్నీ కూడా దానికోసమే చేస్తాం. ఒకసారి ఆ యోగ శబ్దము చేత బోధింపబడే ఆత్మజ్ఞానాన్ని మానవుడు పొందాడు అంటే వాడు పూర్తిగా కృతార్థుడైపోతాడు. చాలామంది అనుకుంటారు యోగము అంటే ఎక్కడో గుహల్లోనో ఎక్కడో కూర్చుని గడ్డాలు అవి పెంచుకుని అక్కడ తలగిందులుగా తపస్సు చేయటం అని అనుకుంటారు, అది కూడా సరికాదు. ఇంకో కొంతమంది అనుకుంటారు యోగం అంటే హుక్కా పీల్చడం అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. ఎవరో అలాగే ఎవరో సాధువులు హుక్కా పీలుస్తూ వాళ్ళు యోగులు అనే పేరు ఉంటే వాళ్ళు అదే యోగం అయిపోతుందా? హుక్కా పీల్చడం యోగమేం కాదు, హుక్కా పీలిస్తే మంచిది కాదు, ఆ పొగ పీలిస్తే అదే వ్యసనం అది. కాబట్టి యోగ శబ్దం గురించి లోకంలో వేరువేరు అభిప్రాయాలు ఉంటాయి. ఈ అభిప్రాయాల్లో కొన్ని తప్పు, కొన్ని పార్షల్లీ కరెక్ట్, అంటే కొంతవరకు కరెక్ట్. కాబట్టి గీత దృష్టిలో, గీత యొక్క విషయంలో ఆ యోగము అనే దాని యొక్క పూర్తి వివరణ మళ్ళీ క్లాసులో, ఈవేళ ఎలా అయితే సుఖము అనే టాపిక్ మీద విస్తారంగా చూసామో మళ్ళీ క్లాసులో యోగము అనే మాటను మనం విస్తారంగా